Hi, hello, namaste, good morning, good afternoon, and good evening, my dear mamas and mommies. Hello, unnaru, em chestunnaru? Mama, ninna ekkada ellaadu, monna ekkada ellaadu, daan tarvata ekkada ellaadu, unnaada varshamlo kottukoni poyinda anukunna. Ekkada ponu, varshamlo kottukoni poyina kuda mimmulu matra vadilipettanu nenu. Ante. ఎందుకంటే మీరందరూ ఇంత ఆత్మీయులు ఉన్నారు, నేను ఎలా వెళ్ళిపోతానండి అంత సింపుల్గా పోను నేను. కాకుంటే హైదరాబాద్లో దారుణ అతిథి దారుణం అయిపోయిందనమాట. లైఫ్లో ఫస్ట్ టైం అనిపించేసింది. పడవలుంటే బాగుండు కదా, చిన్నప్పుడు మనం పడవలతో ఆడుకునేవాళ్ళము, కానీ పడవలుంటే బాగుండు కదా అని అనిపించేసింది అనమాట. సో నేను ఆ రోజు ముందు రోజే చెప్పాను, నేను 5 నుండి 13 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. దయచేసి మీ బంధువులను, మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని చెప్పేసి మనం చెప్పాము. బట్ చాలామంది నా కోసం మెసేజ్ పెట్టారు, మామా ఎలా ఉన్నావు, ఆర్ యూ ఓకే, హైదరాబాద్లో ఎలా ఉంది తాజా సమాచారం అని చెప్పేసి ప్రత్యేకంగా నాకు మెసేజ్ పెట్టేసి నా బాగోగులు చూసినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను మీ ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేసి నేను ఎలా ఉన్నాను అని చెప్పేసి నాకు మెసేజ్ చేసిన వాళ్ళందరికీ. ఇక మన తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సృజనకి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అలాగే ఈరోజు మీరు ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ వినబోతున్నారు, ఒక 1 అవర్. ఈ 1 అవర్లో డాక్టర్ ఎం ధర్మేంద్ర, ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ మెడిసిన్, భారతి విద్యాపీఠ్ పూణే నుండి డాక్టర్ గారు వచ్చారు, మన ఆఫీస్లో ఉన్నారు, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో లైవ్లో ఉన్నారు ఇప్పుడు. సో ఒక పని మీద హైదరాబాద్కి రావడం జరిగింది. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుండి, డాక్టర్ సార్ మీరు రండి, ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా 97 దేశాల్లో వింటున్నటువంటి మా ప్రవాసాంధ్రులందరికీ కరోనా మీద ఎన్నో సందేహాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ దేశాల్లో ఉన్నారు, ఎవరు ఆన్లైన్లో డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదు సమ్టైమ్స్ అని చెప్పేసి ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ మెడికన్ అలాగే భారతి విద్యాపీఠ్ పూణే నుండి డాక్టర్ గారు రావడం జరిగింది. డాక్టర్ గారికి ముందుగా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎం ధర్మేంద్ర డాక్టర్ గారు. హలో. యా, మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. గుడ్ ఈవినింగ్ మహేష్ గారు, బాగున్నారా? యా, బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్. మీరు హైదరాబాద్ వచ్చారు, మొత్తం వరదలు వరదలు తీసుకొని వచ్చారు. రాగానే బాగా అడ్వెంచర్ అయింది. యా, అంటే మీరు వచ్చి 1 వీక్ అయిందా సార్? 1 వీక్ అయింది సార్. యా, సో మొత్తానికైతే వరదలన్నీ కూడా తగ్గిపోయాయి ఇప్పుడు. యా, సో వరదలన్నీ కూడా హైదరాబాద్లో తగ్గిపోయాయి. మరదలు అందరూ కూడా బతుకమ్మ ఆడడానికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. వరదలు మరదలు సార్, రెండు ఉధృతే. సో అలా అందరు కూడా ఊర్లోకి, అంటే ఇక బతుకమ్మ పండుగ రేపటి నుండి షురువు అయిపోతుంది. సో ఈ రోజు నుండి ఆల్మోస్ట్ షురువు అయిపోతుంది. సో మరి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి. అలాగే డాక్టర్ ఎం ధర్మేంద్ర గారు, ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ మెడిసిన్, భారతి విద్యాపీఠ్ పూణే. సో ఇప్పటివరకు డాక్టర్ గారు 1000 వరకు కరోనా కేసెస్ని ట్రీట్ చేశాడు. పూణేలో చాలా అంటే చాలా హెవీ కేసెస్ ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం పేపర్లో. మరి ఇన్ని కేసెస్ వాళ్ళు ఎలా ట్రీట్ చేశారు, ఎటువంటి సింప్టమ్స్తో వచ్చారు, అసలు యాక్చువల్గా పూణేలో ఏం జరుగుతుంది, మిగతా దగ్గర ఏం జరుగుతుంది, కరోనా తగ్గిందా తగ్గలేదా, ప్రీ కరోనా ఏంటి, పోస్ట్ కరోనా ఏంటి, ఇవన్నిటిని కూడా మనము 1 అవర్ డాక్టర్ గారు మీకు అందుబాటులో ఉంటారు. అఫ్కోర్స్ మీరు అక్కడ అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, దుబాయ్, కువైట్, మలేషియాలో, అలాగే ఇజ్రాయెల్లో ఎక్కడ కూడా డాక్టర్తో మాట్లాడే అవకాశం లేదు. కానీ ఇప్పుడు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మీరు డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే 9705-222-005కి మీరు కాల్ చేస్తే చక్కగా డాక్టర్ గారితో మీరు మాట్లాడచ్చు. మీకున్నటువంటి ఎటువంటి డౌట్స్ అయినా పర్వాలేదు, డాక్టర్ గారు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో. సో దట్ యూనిట్ యు రీచ్ మీ ఆన్ 9705-222-005. ఈ కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, కరెక్ట్గా 1 అవర్ ఉంటుంది. ఈ 1 అవర్లో మళ్ళీ డాక్టర్ గారు వెళ్ళిపోతారు కాబట్టి తొందరగా మీకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయండి. ముందుగా ధర్మేంద్ర గారు చెప్పండి. మహేష్ గారు, యా, ధర్మేంద్ర గారు అంటే హిందీలో చాలా పాపులర్ యాక్టర్. సో మరి మీరు ఆ పేరు ఎలా చూజ్ చేసుకున్నారు సార్?
సార్ అది యాక్టర్ బేస్డ్ రాలేదు సార్ ధరణి అంటే భూమి అని మా మదర్ పెట్టారు ఓకే సార్ దట్ సో నైస్ ఆఫ్ యూ ఎందుకంటే ముందు దట్టు మీరు పూణేలో ఉంటున్నారు సో మహారాష్ట్ర పిలవటం అనేది ఓన్లీ ధరణి ధరణి అని పిలుస్తారు ధరణి అని పిలుస్తుంటారా పేరు పిలిచే అంత ఓపిక కూడా ఉండదు ఓకే సార్ సార్ ఒక విషయం చెప్పండి ఇప్పుడు ఈ కరోనా చాలామంది తగ్గింది 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 అంటున్నారు నిజంగానే తగ్గిందా సార్ కరోనా ఇప్పుడు నిజంగానే తగ్గిందా అనే క్వశ్చన్ ఇప్పుడు డేటా మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం డైలీ నెంబర్ ఆఫ్ కేసెస్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి పాజిటివిటీ ఎంత ఉందో దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ కేసెస్ పర్ డే మీద తగ్గింది పెరిగింది అనే యూనో క్వాంటిఫికేషన్ పెట్టారు అలా చూసుకుంటే మాత్రం మనం జూలై ఆ మంత్తో పోలిస్తే జూలై ఆగస్టు ఎర్లీ ఆగస్టుతో పోలిస్తే కొంచెం తగ్గినట్టే సార్ సో మోచర్ కొత్తకైతే కొంచెం తగ్గుముఖం పట్టింది ఓకే అంటే ఇది ఎక్కడ తగ్గింది సార్ అంటే సిటీలో తగ్గిందని చెప్పేసి అనుకోవచ్చా లేకుంటే రూరల్లో విలేజ్ గ్రామాల్లో కూడా తగ్గిందని చెప్పేసి అనుకోవచ్చా సార్ ఇప్పుడు మనము కేసెస్ నెంబర్ అనేది సార్ ఎలా వచ్చిందంటే ఇనీషియల్గా మనకి సిటీస్లో వ్యాపించింది సార్ సిటీస్ నుంచి పబ్లిక్ మనకి విలేజెస్లో వేరియస్ యూనో నేటివ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే విలేజెస్ అన్నిటిలో స్ప్రెడ్ అయింది అన్నమాట సో యాజ్ ఎ హోల్ ఇప్పుడు రెండు ఏరియాస్లోనూ తగ్గింది ఓకే కానీ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అన్నిటికన్నా జాగ్రత్త పడాల్సింది ఇదే టైంలో ఓకే తగ్గింది కదా అని మనము ఆఫ్ గార్డ్ వెళ్ళాము కొంచెం లైట్ తీసుకోవడం మొదలు పెట్టాము అనుకోండి సార్ మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది సెకండ్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉందన్న మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఎవరు ఉన్నారు హలో నమస్తే అండి హాయ్ హలో నమస్తే అండి యా ఎవరు మాట్లాడుతున్నారండి ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు రమాదేవి ఫ్రమ్ కొత్తగూడెం సార్ రమాదేవి గారు ఫ్రమ్ కొత్తగూడెం ఎలా ఉన్నారమ్మా రమాదేవి గారు ఆహా ఇగో ఈ అంటే అంటే ఎవరైనా కూడా ఈ మాట వినగానే ప్రతి ఒక్కరు కూడా సంతోషపడతారు ఏమండి ఎలా ఉన్నారు అంగనే ఏమున్నదండి మహేష్ గారు అని చెప్పేసి తగ్గి తుమ్మిర్రు అనుకోండి అయ్యో పాపం అనిపిస్తుంది సూపర్ డూపర్ అని చెప్పేసి అన్నారు కదా ఇంకా నేను చాలా సూపర్ డూపర్ బంపర్గా ఉన్నానండి నేను యా బంపర్ ఆఫరు అయితే మరి ఈరోజు డాక్టర్ ఎం ధర్మేంద్ర గారు వచ్చారు పూణే నుండి మన రేడియో స్టేషన్కి అమ్మ మీ మీకున్నటువంటి సందేహాలను చక్కగా మీకు ఒక అబ్బాయిలాగా మంచి క్వశ్చన్స్ అడగండి అమ్మా డాక్టర్ గారు మీకున్నటువంటి డౌట్స్ ఏంటో క్లారిఫై చేస్తాడు ఈరోజు అన్ని ప్రస్తుతం నడుస్తున్నది కరోనా కదా సార్ అవునమ్మా సరే అఫ్ కోర్స్ ఆ కరోనా గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆల్రెడీ అందరికీ తెలుసు అనుకోండి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు చెప్పండి ముందు నేను ఎక్కువగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం లేదు సార్ ఒకవేళ అత్యవసర పరిస్థితిలో వెళ్లాల్సిన పరిస్థితి వస్తే గనక మాస్క్ పెట్టుకోవడము శానిటైజ్ చేసుకొని ఇంట్లో నుంచి బయటకు శానిటైజ్ చేసుకొని వెళ్ళడము తర్వాత భౌతిక డిస్టెన్స్ మెయిన్ డిస్టెన్స్ పాటించడము మళ్ళీ బయట నుంచి రాగానే మనం వాష్ చేసుకోవడం బట్టలు వాష్ చేసుకోవడం స్నానం చేయడం శానిటైజ్ చేసుకోవడము ఇదంతా కూడా మొత్తం కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతే లోపలికి ఎంటర్ అవటము ఇలాంటివి చేస్తున్నాం సార్ ఇవే కాకుండా ఇంకా ఏమన్నా స్పెషల్ గా తీసుకోవాల్సినవి ఏమన్నా ఉంటే మీరు చెప్తే మేము పాటిస్తాం తప్పకుండా అమ్మా డాక్టర్ గారితో మాట్లాడదాం డాక్టర్ గారు రమాదేవి గారు ఫ్రమ్ కొత్తగూడెం సో మాట్లాడండి సార్ రమాదేవి గారు అప్రిషియేట్ అండి మీరు నమస్తే రమాదేవి గారు అప్రిషియేట్ అండి మీరు గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ చాలా వరకు ఫాలో అవుతున్నారు మీలాగా అందరూ ఫాలో అయితే నెంబర్స్ సిగ్నిఫికెంట్ గా తగ్గారు ఎగ్జాక్ట్లీ మేడం గారు నేను ఇప్పుడు మీకు ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాను అవి మీ అందరికీ మీరు కూడా మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కన్వే చేస్తారని నా హోప్ అండ్ చెప్పండి ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి మీరు సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవుతున్నారు అండ్ సోషల్ డిస్టెన్సింగ్ ఇప్పుడు ఏంటంటే అన్లాక్ బిగిన్ అయిన తర్వాత ఏంటంటే ఈ అందరూ బయటకు వచ్చేసేసి ఇదేంటి ఆ సోషల్ డిస్టెన్సింగ్ అనేది కొంచెం మర్చిపోతున్నట్టు నాకు విజువల్స్ కనపడుతున్నాయి ఈ మధ్య బయట సో ఇప్పుడు పాటిద్దామన్నా మనం దూరంగా నుంచున్న వెనకాల నుంచి వచ్చేవాళ్ళు మన మీదకే వచ్చేస్తున్నారు కొంచెం మీరు దూరం పాటించండి అంటే కావాలంటే మీరు వెళ్ళండి అంటే మేము ముందు ఆయన ముందు వాళ్ళకి నాకు ఎంత దూరం ఉందో చూడండి మీకు నాకు ఎంత దూరం ఉందో చూడండి అక్కడ కొద్దిగా చిన్న వాగ్వాదం లాంటివి జరుగుతుంటే అవతల వాళ్ళు చూసి వాళ్ళని అరుస్తుంటే అప్పుడు వెనక్కి జరుగుతున్నారు ఆ విధంగా కూడా చేస్తున్నారు సార్ డెఫినెట్లీ ఏంటంటే మేడం మీరు పక్కన వాళ్ళు ఒకవేళ అవేర్నెస్ లేక లేకపోతే అవేర్నెస్ తెలిసి ఫాలో అయ్యి వాళ్ళు అలసిపోయో
అలా చేస్తుంటే మీరు వాళ్ళు గుర్తు చేయడం అనేది 100% చేయాలి మేడం. అది మీరు జెంటల్గా వాళ్ళకి రెస్పెక్టబుల్గా చెప్పండి. వాళ్ళు డెఫినెట్గా ఎవరు సిక్ అవ్వాలని ఎవరు అనుకోరు, వాళ్ళు కూడా ఫాలో అవుతారు. మీకు వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటుంటే వాళ్ళు మైండ్లో ఏదో ఆలోచిస్తానో ఏదో పనులు పడిపోయో అప్పుడప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ మర్చిపోతారు. గుర్తు చేయడంలో తప్పు ఏదీ లేదండి. ఐ అప్రిషియేట్ దట్ మీరు అలా చేస్తున్నందుకు. నెంబర్ 2 ఏంటంటే మేడం గారు, తర్వాత హ్యాండ్ హైజీన్ అనేది ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఎలా చేస్తున్నారో తిరిగి వచ్చేటప్పుడు కూడా అలా చేయాలి మీరు 100%. నెంబర్ 3 ఏంటంటే మేడం గారు, మీరు మీ న్యూట్రిషనల్ స్టేటస్ అనేది మీరు ఆప్టిమల్గా మెయింటైన్ చేసుకోవాలండి. అంటే ఎలాగంటే మీరు అప్రోప్రియట్ టైంలో హెల్తీ వెజిటేరియన్ ఫుడ్ తింటాలు, ఓకే, ఆ తర్వాత ఫ్యాటీ డైట్ తగ్గిటాలు, ఓకే, ఆ తర్వాత ఎక్కువ వాటర్ తాగటము, ఆ తర్వాత ఇంకోటి విటమిన్ సి కంటెంట్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి మనకి, ఆరెంజ్ కానీ, ఓకే, ఆ తర్వాత అవన్నీ తింటా అడిక్వెట్గా తింటూ ఉంటారు. ఆ తర్వాత అండి అది మీరు రూమ్ టెంపరేచర్ వాటర్ తాగడానికి ప్రిఫర్ చేయండి. ఓకే, ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవి టైం టు టైం చెకప్ చేయించుకుని అవన్నీ కంట్రోల్లో ఉంచుకోవటం. మిగతా డిసీజెస్ అన్ని కంట్రోల్లో పెడితే మీకు కరోనా యొక్క ఫైటింగ్ కెపబిలిటీ ఒకవేళ గాడ్ ఫర్బిడ్ వస్తే చాలా బాగుంటుంది. సో ఇది కూడా ఇమ్యూనిటీ పెంచుకోవటం అనేది కాదండి, ఇమ్యూనిటీ మెయింటైన్ చేసుకోవాలి. పెంచుకోవటం అనేది 30-40 ఏళ్ళ నుంచి అట్లా వదిలేసిందని పెంచడం అనేది జరగదండి అడల్ట్ లైఫ్లో, అది మిస్కన్సెప్షన్. ఉన్నదాన్ని మెయింటైన్ చేసుకోవాలి. సో ఎస్పెషల్లీ మన డయాబెటీస్ ఉన్నాళ్ళు, బ్లడ్ ప్రెషర్ ఉన్నాళ్ళు, ఆస్తమా ఉన్నాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నాళ్ళు, టైం టు టైం వాళ్ళ కండిషన్కి అప్రోపరియేట్ మెడికేషన్స్ కానీ అప్రోపరియేట్ థెరపీస్ కానీ కరెక్ట్గా తీసుకోవాలి డాక్టర్ గారి సూపర్విజన్లో. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. మేడం ఈ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనేది ఇప్పుడు ఒక $1 million క్వశ్చన్ అయిపోయింది. ఎవరిని అడిగినా కూడా వాళ్ళ నోట్లో ఫస్ట్లో ఇదే క్వశ్చన్ వస్తుంది అనమాట నోట్ల నుంచి. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ సరే ఇప్పుడు నేను మీ ఒకటి చెప్తున్నాను మేడం గారు, ఇప్పుడు వ్యాక్సిన్ రావటం అనేది ఒక ఎత్తు, వ్యాక్సిన్ అనేది అందరికీ చేరటం అనేది ఇంకో ఎత్తు. విఆర్ కంట్రీ ఆఫ్ 1.3 billion ప్లస్ పీపుల్. సో ఈ ఇంతమంది పాపులేషన్కి వ్యాక్సిన్ చేరటము ప్రయారిటైజ్ చేసుకుని ఫస్ట్ ఎవరికైతే ఇవ్వాలి, హెల్త్ కేర్ వర్కర్స్కి, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి, తర్వాత పబ్లిక్ వర్కర్స్కి, సో వీళ్ళందరికీ ఇచ్చుకుంటా పోయి తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటా పోయి అందరికీ దక్కేసరికి టైం పడుతుందండి. నేను ఒక క్వాంటిటీ చెప్పటం అనేది ఎవరు మీకు ఇప్పుడు ఒక క్వాంటిటీ ఒక నెంబర్ ఇవ్వలేరు. ఒకవేళ అది 2021 ఎర్లీ జనవరిలో వచ్చినా కూడా అందరికీ చేరటానికి కొంచెం టైం పడుతుంది. ఓకే అమ్మా, సో ఇవన్నీ కూడా పాటించండి డాక్టర్ గారు చెప్పినట్టుగా. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. యా డాక్టర్ గారు, ఇప్పుడు మనము వ్యాక్సిన్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో మళ్ళీ అదే, సో ఈ వ్యాక్సిన్ అనేది ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి, అంటే కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళే వాడాలా, లేదంటే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా అది వాడాల్సిన అవసరం ఉంటుందా, అసలు యాక్చువల్గా గైడ్ లైన్స్ ఏంటి సార్? బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు మనం ఎవరెవరికి ఇవ్వాలో గైడ్ లైన్స్, నేషనల్ గైడ్ లైన్స్ అనేవి ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతున్నాయి. బై ద టైమ్ ద వ్యాక్సిన్ కమ్స్ అవుట్ మనకి ఇండియన్ గైడ్ లైన్స్ వస్తాయి. కానీ ప్రొవిజనల్గా మనం ఏమనుకుంటున్నామంటే వ్యాక్సిన్ ఇవ్వాల్సింది హై రిస్క్ గ్రూప్స్ అంటే మన హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారు, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి, పోలీస్ కానీ, తర్వాత ఇంకా మన పబ్లిక్ సోషల్ వర్కర్స్, మన మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్, మన పబ్లిక్ సేవని వాడి వృత్తి విద్య పబ్లిక్ దగ్గరికి రోజు కాంటాక్ట్కి వచ్చేవాళ్ళు, జర్నలిస్ట్ వీళ్ళందరూ. సో వీళ్ళందరికీ ప్రయారిటైజ్ చేస్తారు సార్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కానీ, హైపర్టెన్షన్, బ్లడ్ ప్రెషర్ కానీ, గుండె జబ్బు కానీ, కిడ్నీ జబ్బు కానీ, లివర్ జబ్బు కానీ, ఇలా లివర్ అంటే మన లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండటం కానీ, వీళ్ళందరినీ ప్రయారిటైజ్ చేస్తారు సార్. ఎందుకంటే వాళ్ళు కరోనా డిసీజ్కి మోర్ ఎఫెక్ట్ అవుతారు, వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ దేర్ లైఫ్ ఈజ్ అట్ రిస్క్ కాబట్టి వాళ్ళు ప్రయారిటీస్ సార్. ఓకే రైట్ అండి.
అలాగే మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉన్నారు సార్? హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మణికంట. నేను బాగున్నాను మణికంట. మనకు డాక్టర్ ధర్మేంద్ర గారు వచ్చారు పూణే నుండి. మీకున్నటువంటి డౌట్ ఒకటి మంచి డౌట్ అడగండి కరోనా గురించి. అదే అన్నారు కదా డయాబెటీస్ షుగర్ ఉన్న వాళ్ళకి అటాక్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయండి. నమస్కారం అండి. నమస్తే మణికంట గారు, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు సార్? మాది కృష్ణా జిల్లా జగ్గపేట అండి. ఓ జగ్గపేట, ఓకే. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే అండి, మనకి డయాబెటీస్ పేషెంట్స్లో క్రిమి నిరోధక శక్తి తక్కువ ఉండటం వల్ల వాళ్ళు కరోనా రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అందుకనే వాళ్ళు అడిషనల్గా కేర్ లైక్ ఫేస్ మాస్క్ వేసుకోవటం, సోషల్ డిస్టెన్సింగ్, ఆ తర్వాత వాళ్ళ డయాబెటీస్ వ్యాధిని సరిగ్గా మేనేజ్ చేసుకోవటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ట్యాబ్లెట్స్ మీద ఉంటే ట్యాబ్లెట్స్, ఇన్సులిన్ మీద ఉంటే ఇన్సులిన్, అది కరెక్ట్గా తీసుకుని షుగర్స్ కంట్రోల్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే అండి మణికంట, థ్యాంక్ యూ. యా డాక్టర్ గారు, వెల్ ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్లు ఎవరైతే ఉన్నా మీరు షుగర్ కంట్రోల్ చేసుకుంటే ఏం ప్రాబ్లం రాదు అని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారు కదా? రైట్. సో ఇప్పుడు ఈ సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటుందండి? ఒకవేళ ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది అన్నప్పుడు ఈ జనరల్గా మనం ఒక 3-4 డేస్ సిమ్టమ్స్ ఉంటాయి కదా ధర్మేంద్ర గారు, డాక్టర్ గారు, ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఫస్ట్ డే నుండి ఫిఫ్త్ డే వరకు? ఇప్పుడు బేసికలీ అండి సిమ్టమ్స్ అనేవి ఒక సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నాయండి మనకి. ఈ ఎలా ఉంటాయి అనేది ఒక్కొక్క పర్సన్లో డిఫరెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కానీ కామన్గా వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే సార్, ఫీవర్, జ్వరం అండ్ దగ్గు, పొడి దగ్గు. ఓకే. అండ్ పొడి అంటే కళ్ళీరు పట్టడం కాదు, పొడి దగ్గు అన్నమాట. అండ్ బాడీ పెయిన్స్, ఆ తర్వాత హెడ్ఏక్, కొందరిలో డయేరియా కూడా, రేరు కాకపోతే పాసిబుల్. అండ్ లాస్ ఆఫ్ స్మెల్, లాస్ ఆఫ్ టేస్ట్, ఆ తర్వాత ఇంకా జనరలైజ్గా మనం ఏం పని చేయలేకపోవటం, అలా పనిచేసే ఎఫిషియన్సీ తగ్గటం, ఓవరాల్గా మనకి ఈ మిక్స్డ్ సిమ్టమ్స్ అన్నీ వస్తాయన్నమాట. కొందరిలో ఒకటి వస్తుంది, కొందరిలో ఒకటి రాదు. ఫస్ట్ డే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫీవర్ స్టార్ట్ అయింది అనుకోండి సార్, ఫీవర్ సెకండ్ డే కల్లా థర్డ్ డే కల్లా మయాల్ అంటే బాడీ పెయిన్స్ అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఆ తర్వాత 4th-5th డే మనకి ఏంటి అంటే ఈ డ్రై కాఫ్, అంటే పొడి దగ్గు, ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఈ పొడి దగ్గు చాలామందితో ఈ 5th-6th డే పొడి దగ్గు ఈ ఫీవర్తో సిమ్టమ్స్ ఆగిపోతాయి 80% ఆఫ్ ద పీపుల్లో. ఒక 20% ఆఫ్ ద పీపుల్ అంటే వృద్ధులు, ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, డయాబెటీసు, ఆ తర్వాత బ్లడ్ ప్రెషరు, ఆ తర్వాత ఇదేంటి హార్ట్, కిడ్నీ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏంటంటే ఇంకా నెక్స్ట్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ వస్తాయన్నమాట. ఓకే. అంటే దమ్ము రావటము, బ్రీదింగ్ కంప్లైంట్స్, ఓకే, ఆ తర్వాత ఆయాసం రావటము. ఆయాసం ఎలా వస్తుంది అంటే ఇదివరకు చేయగలిగే పని ఇప్పుడు సడన్గా చేయలేకపోతూ ఉంటారు. ఇదివరకు ఏముంది, ఇల్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉందనుకోండి, ఇదివరకు సులభంగా ఎక్కేసిన వాళ్ళు ఇప్పుడు ఆ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడానికి అమ్మో నాకు ఆయాసం వచ్చేస్తుంది అట్లా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. ఓకే. సో అప్పుడు వెంటనే డాక్టర్ని కలవడం చేయాలి. ఓకే. రైట్ అండి, మనతో మాట్లాడడానికి ఎవరు సిద్ధంగా ఉన్నట్టున్నారు? హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? మాది కృష్ణా జిల్లా మో మండలం కాజు గ్రామం అండి. ఓకే సార్, ఏం పేరు మీ పేరు? నా పేరు నరేష్ అండి. నరేష్ గారు? అవును సార్. ఎలా ఉన్నారు నరేష్ గారు, బాగున్నారా? ఫైన్ సార్, పర్లేదు. ఈ కరోనా మూలంగా నేను ఏపీ భవన్ నూడిల్ జాబ్ చేస్తాను సార్. ఏపీ భవన్ చేస్తున్నారా? అవును సార్. ఓకే. చాలా సంతోషం అండి ధర్మేంద్ర డాక్టర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే, ఎక్కడున్నారండి ఇప్పుడు మీరు? ఢిల్లీలోనే ఉన్నాను సార్. ఓకే ఓకే, చెప్పండి సార్, మీకు వచ్చిన సంతే. సార్ చాలా ధన్యవాదాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నారై రైల్వే స్టేషన్ వారికి చాలా ధన్యవాదాలు సార్. ఈ కరోనా టైంలో ప్రజలు ఏ రకంగా ఆరోగ్యంగా ఉండాలి, ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా ఉండాలని మీలాంటి అనుభవ డాక్టర్ల చేత ఈ ప్రజలకు సూచనలు అందించడం మూలంగా మేము ఎంతో ఈ ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి రుణపడి ఉన్నాం సార్. థ్యాంక్ యూ అండి. సార్ మీకు మీకున్నటువంటి డౌట్, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కరోనా వచ్చిందా? అవును సార్, మా బాబాయ్, మా పిన్ని వాళ్ళకి కరోనా వచ్చింది. ఓకే. ఏం చేశారు వాళ్ళు అప్పుడు? సార్ చెప్పండి చెప్పండి. వాళ్ళు, మేము వేవర్స్ అండి, మేము పద్మశాలిలో ఓకే చైనాతో ఉత్తు నేస్తాం సార్.
బట్టలు నేస్తూ ఉంటాం అన్నమాట మా ప్రధాన వృత్తి అది. అయితే మా పిన్ని మా బాబాయ్ గారికి షుగర్ ఉంది బాగా. ఓకే. ఆ ఇద్దరు షుగర్ పేషెంట్లే. ఇద్దరు షుగర్ పేషెంట్లు అయితే మరి ఎలా కరోనా వచ్చిందో ఏంటో తెలియదు సార్. వాళ్ళు బయటికి రారు, ఏమీ రారు, ఎక్కడికి వెళ్ళరు. ఇంట్లో చైనాతో వృత్తి చేసుకుని ఇంట్లోనే జీవనం కొనసాగించే బతుకులు మాయి. అలాంటి వాళ్ళకి కరోనా వచ్చి షుగర్ బాగా పెరిగిపోయి మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో 14 రోజులు క్వారంటైన్ లో ఉండి మొన్నే వచ్చారు. గుడ్ అండి. వాళ్ళు మెడిసిన్ వాళ్ళు అది మెడిసిన్ అది ఇచ్చారండి సార్, అది వాడుతున్నారు. అయితే మళ్ళీ ఫ్యూచర్ లో వాళ్ళకి షుగర్ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో ఏమైనా ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉందా? సార్ చాలా మంచి క్వశ్చన్ సార్ మీరు. నేను ఏంటంటే ఒకటైతే మీకు క్లియర్గా చెప్పదలుచుకుంటున్నాను. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏంటంటే అండి, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది వాళ్ళకి. కరోనా ఒక కాంప్లికేషన్స్ వాళ్ళలో ఎక్కువ చూస్తే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ నెంబర్ 2 ఏంటండి, మీరు ఏమన్నారంటే ఇంట్లో ఉండేవాళ్ళు మాకు అసలు ఎలా వచ్చిందో తెలియట్లేదు అంటున్నారు కదా, అదేంటంటేనండి ఇప్పుడు అసిమ్టమాటిక్ అండ్ ప్రీసిమ్టమాటిక్ క్యారియర్స్ అని ఉంటారండి. అది టెక్నికల్ వర్డ్ వాడుతున్నాను, దాని తెలుగు ట్రాన్స్లేషన్ ఏంటంటే వ్యాధి యొక్క లక్షణాలు లేని వాళ్ళు. అంటే వ్యాధి ఉంది అండి, కరోనా వైరస్ వాళ్ళు క్యారీ చేస్తున్నారు, కానీ ఆ వ్యాధి యొక్క లక్షణాలు వాళ్ళకి లేవండి. సో ఎవరన్నా ఇరుగు పొరుగులో వ్యాధి యొక్క వ్యాధి ఉండి లక్షణాలు లేని వాళ్ళు మామూలుగా ఇరుగు పొరుగు వాళ్ళు పలకరించుకుంటారు కదండి. అలా పలకరించుకునే ప్రక్రియలో వచ్చి ఒక 10 నిమిషాలు అలా కూర్చుని మాట్లాడారనుకోండి, అరుగు బయట కూర్చుని మామూలుగా పల్లెటూరులో మాట్లాడుకుంటారు కదండి మంచి చెడు. సో అలా మాట్లాడుకునే రీతిలో కూడా ట్రాన్స్మిట్ అవుద్ది. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకోకుండా, మాస్క్ వేసుకోకుండా మాట్లాడితే, అంటే అడిక్వేట్ కాంటాక్ట్ టైం 10-15 మినిట్స్ ఉంటే, అలా మాట్లాడుకుంటే ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందరూ విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళ మెయిన్ డౌట్ ఇది, అసలు మేము ఇంటి బయటికి పోలేదు, మేము ఊరు దాటలేదు, మాకు ఎట్ట వచ్చింది. ఇంక్లూడింగ్ మా సొంత రిలేటివ్స్ అండి, మా మావయ్య గారు వీళ్ళందరూ మాది ఒంగోలు దగ్గర అనమాట. ఓకే సార్. సో వాళ్ళందరికి కూడా ఇట్లాగే విలేజెస్లో ఉన్న వాళ్ళకి కూడా కరోనా వచ్చేస్తుంది. ఓకే సార్. అయితే సార్ మాకు కృష్ణా జిల్లా అండి మాది వచ్చి. మా కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఇంతియాజ్ గారు మొన్న సర్వే చేసి మాకు ఢిల్లీ రిపోర్ట్ పంపుతూ ఏంటంటే, కృష్ణా జిల్లాలో 25% జనాలకి ఇప్పుడు కరోనా, ఇప్పుడు ఒక గ్రామంలో 10 మంది కేసులు వచ్చినాయి అనుకోండి సార్, ఆ 10 మంది కేసులే కాకుండా కృష్ణా జిల్లాలో 25% జనాభాకి కరోనా అనేది వచ్చి వాళ్ళకి తెలియకుండానే ఆటోమేటిక్ గెలిపోయిందంట. పాసిబిలిటీ ఉంది సార్. మనకి ఏంటంటే అది మన ఇప్పుడు వరల్డ్ వైడ్ కరోనా వచ్చింది, వెళ్ళి క్వారంటైన్ లో ఉండాలి. ఓకే, కాల్ కట్ అయిపోయినట్టుంది సార్. సార్ ఇప్పుడు మనకు ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయిందనే విషయం మనకు ఎలా తెలుస్తుంది సార్? సార్ అప్పుడు అసలు ఇప్పుడు ఒకవేళ డిసీజ్ వచ్చి కంప్లీట్గా అసిమ్టమాటిక్గా ఉండటం అనేది రేర్ పాసిబిలిటీ, మరి ఇట్ కెన్ స్టిల్ హ్యాపెన్. కానీ ఏంటంటే కొందరికి సిమ్టమ్స్ వచ్చినా కూడా లైఫ్ ఒక బిజీ, వాళ్ళు బిజీ బిజీగా తిరుగుతూ ఉంటారు. పొడి దగ్గర వస్తుంది అనుకోండి 2-3 సార్లు, అదేంటంటే ఏదో వచ్చిందిలే, మామూలుగా చలికాలం వచ్చింది, వర్షం వచ్చింది, సీజన్ మారింది, లేకపోతే నిన్న రాత్రి తిన్న సరిగ్గా ఇదేంటి డైజెస్ట్ కాలేదు, లేకపోతే నాకు యాసిడిటీ ప్రాబ్లం ఉంది కదా అందుకని గొంతులో ఏదో తేడాగా ఉంది, ఇంకో దేనికో అట్రిబ్యూట్ చేసేస్తారనమాట దీనికి కాకుండా, కరోనాకి కాకుండా. ఓకే. సో అందుకని చాలామందికి వచ్చినా కూడా అది ఇగ్నోర్ చేస్తారు కాబట్టి అలా అనిపిస్తుంది వాళ్ళకి, నాకేం సిమ్టమ్స్ రాలేదు వచ్చిపోయింది అని. ఓకే సార్, మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మహేష్ గారు ఎలా ఉన్నారమ్మా, బాగున్నారా? బాగున్నానమ్మా, మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు, మాలాంటి పెద్దవాళ్ళు ప్రశ్న అడగొచ్చు అని చేశారు. అడగొచ్చమ్మా, అడగండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే. నమస్తే అమ్మా, బాగున్నారా? ఎక్కడి నుంచి చేస్తున్నారమ్మా? కాల్ చేస్తున్నానమ్మా, ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకు వీరాభిమానులం మేమంతా. ఓకే, వైజాగ్ లో ఎక్కడి నుంచి చేస్తున్నారమ్మా? వైజాగ్ నాయుడుతోటి అండి, సింహాచలం, మీకు తెలుసు కదా సింహాచలం నియర్ మాది. ఓకే 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 మేడం, చెప్పండి మేడం, ఏంటి మిస్ ప్రాబ్లం ఏంటి కరోనా వైరస్ రిలేటెడ్? ప్రాబ్లం ఏంటంటే అండి, మానసికంగా మేము చాలా కృంగిపోతున్నామండి. తుమ్ము వచ్చినా భయమే, జలుబు వచ్చినా భయమే, దగ్గు వచ్చినా భయమే, ఇప్పుడు ఏది వచ్చినా కరోనా అనే ఫీల్తో చాలా చాలా భయపడుతూ బతుకుతున్నాం పెద్దవాళ్ళు అందరూ ఉన్ను. ఇంకోటి ఏంటంటే అండి, మనకు తెలిసిన వాళ్ళు దగ్గర బంధువులు స్నేహితులు ఈ మధ్య చాలా మంది వెళ్ళిపోయారండి. వెళ్ళిపోవడం తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాం ఒక విధంగా చెప్పాలంటే. మేడం గారు నేను మాట్లాడవచ్చు కదా, మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మేడం, సో థింగ్ ఏంటంటే మేడం గారు, ఫస్ట్ అనేది మన ఫిజికల్ ఫిట్నెస్తో పాటు
మన మెంటల్ ఫిట్నెస్ ఈ పాండమిక్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే మన మెంటల్ ఫిట్నెస్, మన మెంటల్ డిప్రెషన్ అవుతున్న వాళ్ళు ఇప్పుడు చాలామంది సెక్టర్స్లో ఉన్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పాండమిక్ వల్ల జాబ్స్ చాలా పోయినాయి. ఆ జాబ్స్ పోయిన వాళ్ళు కానీ లేకపోతే లైవ్లీహుడ్స్ మన ఇండియాలో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఏంటంటే చాలా చిన్న చిన్న జాబ్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అవన్నీ ఏంటంటే పోవటం వల్ల చాలా మానసికంగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే దాన్ని ఏదో విధంగా మనము యాక్సెప్ట్ చేసి ముందలకు పోవాలండి. ఎందుకంటే మానసికంగా కుంగిపోతే మన ఇమ్యూనిటీ, మన ఇమ్యూనిటీ అనేది ఇంకా తగ్గిపోద్ది. ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడానికి. ఓకే, మన ఇమ్యూనిటీ మెయింటైన్ చేస్తే మనము డిసీజ్ని బాగా ఫైట్ చేయగలగలం. సో మీరు అసలు అలా ఆలోచించొద్దండి. మీరు జస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి. ఇంకొక 3-4 నెలల్లో మనకు ఒక సొల్యూషన్ వస్తుంది ఈ ప్రాబ్లమ్కి. ఆ సొల్యూషన్ వచ్చే వరకు మీరు గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి. అండ్ మీరు ఫ్యామిలీతో రోజు మాట్లాడండి, అంటే మా ఫోన్ ద్వారా కానీ, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి కానీ. అండ్ వ్యాయామము, ఫిజికల్ ఫిట్నెస్, అదేంటి మార్నింగ్ వాకింగ్ చేయడం కానీ, మెడిటేషన్ చేయడం కానీ, యోగా చేయడం కానీ, అవి కూడా మీరు చేస్తూ ఉండండి. అండ్ దట్ విల్ క్రియేట్ ఎ పాజిటివ్ వైబ్ 100%. రైట్, సుశీలమ్మ అమ్మ కాల్ కట్టానంటుందమ్మా, మళ్ళీ ఒకసారి చేయండి. అలాగే మనతో మాట్లాడే మరొక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో మహేష్ గారు, నేను అనురాధ అండి. ఓకే అనురాధ గారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారమ్మా? టెక్సాస్ అండి. టెక్సాస్, ఓకే. డాక్టర్ గారితో మాట్లాడతారా? నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అనురాధ గారు, హౌ ఆర్ యూ అండి? బాగున్నా అండి, ఎట్లా ఉన్నారు? బాగున్నాను మేడం, చెప్పండి. నేను యాక్చువల్గా ఫార్మాసిటికల్ రీసెర్చ్ డివిజన్లో వర్క్ చేస్తాను. యాక్చువల్గా ఒక వ్యాక్సిన్ రావటానికి కొన్ని ఇయర్స్ టైం పడుతుంది కదా? కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఇంత తొందరగా ఎట్లా ఇది చేయగలుగుతున్నారండి? ఫస్ట్ థింగ్ మేడం, మీరు ఫార్మాస్యూటికల్ సెక్టర్ నుంచి వచ్చారు కాబట్టి నేను కొంచెం టెక్నికల్గా వెళ్తాను. అట్ ద సేమ్ టైం మన ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ కూడా నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. సో ఇప్పుడు మేడం, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని విన్నారా మేడం మీరు ఇప్పుడు? నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మనకి ఒక వరల్డ్ వైడ్ పాండమిక్లో ఉంది, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్ డైలీ. సో వాళ్ళకి ఏంటంటే కొన్ని థింగ్స్ ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నారు. మనకి ఏమవుతుంది అంటే 2010 నుంచి 2020 వరకు చాలా వ్యాక్సిన్ టెక్నాలజీలో అప్డేట్స్ వచ్చినాయి అన్నమాట. ఏంటంటే ఎడినో వైరస్ వ్యాక్సిన్ క్యాప్సూల్ తీయటం కానీ, ఇదేంటి వైరల్ మౌంటెడ్ అంటే మన ఇంకో వైరస్ ఒక బాడీని వాడుకొని, ఇదేంటి మన రీకాంబినెంట్ టెక్నాలజీతో కరోనా వైరస్ ఒక జెనెటిక్ కాపీస్ని తీసి ఆ వైరస్లో కూర్చోబెట్టి బాడీలో ఇంట్రడ్యూస్ చేయటం అనేది వన్ ఆఫ్ ద అప్కమింగ్ వ్యాక్సిన్ దట్ ఈస్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ అనమాట. ఐ విల్ నాట్ నేమ్ ఇట్. సో థింగ్ ఏంటి అంటే, ఈ లాస్ట్ 10 ఇయర్స్లో అయిన డెవలప్మెంట్స్ అనేవి మనకి ఉపయోగపడ్డాయి. వాళ్ళు ఏంటంటే, ఈ పాండమిక్ వస్తుందని ఈ టెక్నాలజీ డెవలప్ చేసుకోలేదు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో లక్కీగా మనకి కొన్ని లాస్ట్ 10 ఇయర్స్లో కొన్ని డెవలప్మెంట్స్ అయినాయి. ఆ డెవలప్మెంట్స్ వల్ల అప్పుడు థింగ్స్ ఫాస్ట్ ట్రాక్ అయినాయి. ఒక సైంటిస్టు 9 మంత్స్లో ఏదైనా వ్యాక్సిన్ కనిపెట్టగలిగాడంటే 9 మంత్స్లో తయారు చేశాడని కాదు మేడం, లాస్ట్ 9 ఇయర్స్ నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉంది, మనకు అప్పుడు తెలియదు. ఎందుకంటే వాళ్ళ రీసెర్చ్ గురించి అప్పుడు మనకు కరోనా ప్రాబ్లం లేదు. మనకు కరోనా ప్రాబ్లం లేనప్పుడు మనం వ్యాక్సిన్ టెక్నాలజీ గురించి ఎందుకు తెలుసుకుంటాం? సో ఈ 9 మంత్స్లో తయారవుతుంది అనేది చాలా రాంగ్ కన్సెప్షన్ అండి. వాళ్ళు చాలా ఇయర్స్, డెకేడ్స్ నుంచి చాలా టెక్నాలజీ తయారు చేసి పెట్టుకుని ఉన్నారు. సడన్గా మన పబ్లిక్ అవసరం అయ్యేసరికి మనం ఆ టెక్నాలజీ గురించి తెలుసుకుంటున్నాం. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. అది ఇంకొకటి, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఆ స్టడీస్ అన్ని ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ లో చేస్తున్నారు కదా, సో ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవటం సేఫ్ ఏనండి? అంటే మేడం, ఇప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అంటున్నారు కదా మేడం, దోస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్ అనమాట. సో ఈ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్ ఎందుకు చేస్తామంటే, మనం ఏదన్నా కొత్త థింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ దాని సేఫ్టీ చూస్తాం ఫేజ్ 1లో. అంటే అది ఇవ్వగానే ఏదన్నా అడ్వర్స్ రియాక్షన్స్ వచ్చి ఏదన్నా ప్రాబ్లమ్స్లోకి వెళ్తారా అని. సేఫ్టీ తర్వాత ఎఫికసీ చూస్తామండి స్టేజ్ 2లో. ఎఫికసీ అంటే ఒకవేళ వ్యాక్సిన్ ఇస్తే నిజంగానే డిసీజ్ని ఆపుద్దా లేదా అని. ఫేజ్ 3లో ఏంటంటే,
పాపులేషన్ వైడ్ చాలా ఎక్కువ పాపులేషన్స్కి థౌజండ్స్కి పీపుల్కి ఇస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఇంకా ఫర్దర్గా థింగ్స్ ఎలిసిడేట్ అవుతాయి. ఫాస్ట్ ట్రాక్ వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే మ్యాన్ కైండ్ని ప్రొటెక్ట్ చేయడానికి, మ్యాన్ కైండ్కి సర్వీస్ చేయడానికి. సో ఈ ఈ ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్ ద్వారా వచ్చిన వ్యాక్సిన్స్ అన్సేఫ్ అనడానికి మనం చెప్పలేమండి. ఒకవేళ అన్సేఫ్ అయితే ఈ ట్రయల్స్లో తెలిసిపోతాయి, మనకి తెలిసిపోతాయి. అండ్ దాని ప్రకారం దాన్ని ఆపేయటం కానీ మోడిఫై చేయటం కానీ చేస్తారు. ఇప్పుడు మన డ్రగ్ కంట్రోలర్స్ ఉంటారండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెరికాలో డ్రగ్ కంట్రోలర్స్ ఉన్నారు, మనకి ఎఫ్డిఐ ఉంది. ఎఫ్డిఐ వాళ్ళు ఏంటి అంటే అది కంప్లీట్ సేఫ్టీ ఎన్ష్యూర్ చేసిన తర్వాత వాళ్ళు రిలీజ్ చేస్తారు. అండ్ ఇండియాలో డ్రగ్ కంట్రోల్ అథారిటీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా సేఫ్టీ కన్ఫర్మ్ చేసినాకే చేస్తారండి. వాళ్ళు ఏం తొందరలో ఏం లేరు, కానీ ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నారని. ఓకేనా అన్నది? థాంక్స్ అండి. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మేడం. యా యా. అలాగే ఇప్పుడు మనము మాట్లాడుకున్నట్టయితే సో బతుకమ్మ పండుగ దగ్గరికి వస్తుంది, సో వాళ్ళందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు గ్రామాల్లో నుండి, అంటే పట్టణాల నుండి గ్రామాల్లోకి వెళ్తూ ఉన్నారు, చిన్న చిన్న ఆమ్లెట్స్కి వెళ్తుంటారు. సో అంటే ఇలాంటి సందర్భంలో పట్టణాల నుండి వైరస్ గ్రామాల్లోకి వెళ్ళే ఎక్కువగా అవకాశం మనకు కనబడుతుంది. అవునా? సో అలాగే ఇప్పుడు ఈ లేడీస్ ఖచ్చితంగా ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది, అంటే అందరు కూడా ఒక దగ్గరే ఉండేసి ఆడుకోవాల్సినటువంటి పరిస్థితి యాక్చువల్గా బతుకమ్మ అంటే. పక్కనే చప్పట్లు కొట్టుకుంటూ చాలా అంటే చాలా దగ్గరగా ఉంటారనమాట, వాళ్ళ షోల్డర్ వీళ్ళ షోల్డర్ ఒకే దగ్గర తాకేలా ఉంటుందన్నమాట సమ్టైమ్స్. సో ఇలాంటి సందర్భంలో మరి ఎలా ఎటువంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది? ముందుగా మనతో మాట్లాడడానికి డాక్టర్ గీతా గారు ఉన్నట్టున్నారు, ఒకసారి మాట్లాడదాం. డాక్టర్ గీతా గారు నమస్తే. అమ్మా నమస్కారం. నమస్తే డాక్టర్ గీతా గారు. నాకు చిన్న అనుమానం, ఇప్పుడు ఏంటంటే చాలా మంది క్వారంటైన్ లో ఉండి కోలుకుంటున్నారు, తర్వాత కరోనా నుంచి బయటపడుతున్నారు అనేటువంటి విషయాలు మనకు తెలుస్తున్నాయి. తర్వాత ఇది అందులో కొంతమంది ముసలి వాళ్ళు మాత్రం టపా కట్టేస్తున్నారు, మిగతా మధ్య వయసులో ఉన్న వాళ్ళు కాస్త వాపస్ వస్తున్నారనే వింటున్నాం, కానీ వాళ్ళల్లో కూడా ఎంతవరకు ఉంటుంది సేఫ్టీ అనేటువంటిది అర్థం కావట్లేదు. మేడం గారు వెరీ గుడ్ క్వశ్చన్ అండి. డాక్టర్ గారు, సో గీతా గారు, గీతా గారు మన ఆల్ ఇండియా రేడియో గీతనే కదా? అవునండి. ముందుగా మేడం గురించి మీకు చెప్పాలి. యా, మీరు చిన్నప్పుడు అంటే మీ మదర్ వాళ్ళు చిన్నప్పుడు ఆల్ ఇండియా రేడియోలో ఒక కార్యక్రమం వచ్చేది, చిన్నమ్మ చిన్నయ్య కదా గీతా గారు? అవునండి, పాడి పంట కార్యక్రమం, పాడి పంట కార్యక్రమం వచ్చేది. ఎంత లవ్లీగా ఉంటుండే అంటే పల్లెటూరి వాతావరణం మన కళ్ళ ముందు కనబడేది అనమాట, ఆవిష్కరించే వాళ్ళు అట్లా. సో ఆ మేడం చాలా పెద్ద మేడం. ఈరోజు ఇట్స్ మై ప్రివిలేజ్ టు రిసీవ్ యువర్ కాల్ అండి గీతా గారు, ఐఎమ్ సో హ్యాపీ. ఇట్స్ మై ప్రివిలేజ్ టు ఆన్సర్ హర్ కాల్ టు సార్. మేడం గారు, ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం గారు, ఇప్పుడు ఏజ్ అనేది పక్కన పెడితే మేడం గారు, ఇప్పుడు ఇట్ డిపెండ్స్, ద డిసీజ్ సివిరిటీ డిపెండ్స్ అపాన్ ద లెవెల్స్ ఆఫ్ ఫిట్నెస్ అండి. ఇప్పుడు చాలామంది 50 ఏళ్ళు ఏజ్ ఉండి ఫిజికల్లీ ఫిట్గా ఉన్నవాళ్ళు ఉంటారు, అండ్ 40 ఇయర్స్ ఏజ్ ఉండి వేరియస్ హ్యాబిట్స్ వల్ల, లేకపోతే వేరియస్ అడిక్షన్స్ వల్ల, సిగరెట్ ఆల్కహాల్ లేకపోతే ఇంకేదన్నా అడిక్షన్స్ వల్ల వాళ్ళ బాడీ, వాళ్ళ 40 ఏజ్ అయినా కూడా వాళ్ళ ఇమ్యూనిటీ కానీ వాళ్ళ ఫిజికల్ స్టేటస్ కానీ 60 ఉంటుంది. సో మీరు ఆ నెంబర్ అనేది పక్కన పెట్టి ఆ లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ ఆఫ్ ద పర్సన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక చిన్న విషయం చెప్పాలి ఈ విషయంలోకి వస్తే, ముఖ్యంగా అంటే ఎందుకంటే యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ గా ప్రతి వాళ్ళకి బ్యాలెన్స్డ్ డైట్ అవన్నీ చెప్పడం అలవాటు అయిపోయి నేను ఆ మాట అడుగుతున్నాను. అసలు ఇది జనరేషన్ టు జనరేషన్ గ్యాప్ ఉంది, చూసారా? ఇప్పుడు నా జనరేషన్ కి మా అబ్బాయి జనరేషన్ కి లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ దేర్. ఎందుకంటే నేను తీసుకున్న ఆహారమే కానివ్వండి, అప్పుడు తీసుకున్న అన్నమూచారే మాకు ఇంకా కాస్త స్ట్రెంగ్త్ ఉంది. వేరస్ దీస్ పీపుల్ ఒక పని చేయటానికి విసుక్కుంటున్నారు, బాధపడుతున్నారు, ఎంతో తంటాలు పడుతున్నారు. ఎందుకంటారు మరి? మేడం గారు మీరు చెప్పినట్టే మేడం గారు, న్యూట్రిషనల్ ఫౌండేషన్ అనేది మన ఇదేంటి 80s లో 70s లో ఇంకా స్ట్రాంగ్గా ఉండేది. మేబీ ఫుడ్ సప్లై కానీ మనకి హ్యాబిట్స్ కానీ మనకి ఏంటంటే మోర్ ట్రెడిషనల్గా ఉండే. ఇప్పుడు యాజ్ ద యూనో టైమ్ ఇవాల్వ్డ్, ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ అనేది ఓగ్లోకి వచ్చేసింది. పిల్లలేమో ఇంట్లో ఉండట్లేదు, వర్క్ మీద చదువుల మీద బయటికి వెళ్ళిపోతున్నారు, ఫాస్ట్గా వాళ్ళకి ఏదో ఒకటి తినాలి, ఆకలిస్తూ ఉంటుంది, ఇంకా అక్కడ ఏం దొరికితే తింటూ ఉంటారు. అది హెల్తీయా నాట్ సో హెల్తీయా ఈ డిస్క్రిషన్ అనేది వాళ్ళకి ఉండదు.
కాదండి, నేను ఇందులో ఈ ఫాల్ట్ అంతా కూడా పెద్దవాళ్ళదనే చెప్తాను. ఎందుకంటే మనం ఏది చేసి పెడితే ఆ టైంకి అది తింటారు తప్ప లేని వాళ్ళు లేదు కదా. అది అది కూడా మన ఫాల్టే అని నేను చెప్తాను. ఏదేమైనా పిల్లలు తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటే వాళ్ళు ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వే ఏ బర్గర్ పిజ్జా తిన్నా కూడా రొటీన్ లైఫ్ లో మనం ఇంట్లో వాడినటువంటిదే వాడుతుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు ఆ మాటకు వస్తే మొన్న ఏదో చిన్న విషయానికి వచ్చి ఏదో పూజ పునస్కారం చేయాలి అంటే ముందు పూజారి గారు ఏం చెప్పారో తెలుసా, ఆనియన్స్ తినకూడదు, గార్లిక్ తినకూడదు, మసాలా దినుసులు ఏవి తినకూడదు అని చెప్పారు ఆయన. అంటే ఏంటి, మనం తినే తినేదానికి ఏముంది, ఆయన చేసే పూజ ఆయన కదా చేసేది, అలాంటప్పుడు మనం ఎందుకు తినకూడదు. కానీ ఆ దానిలో ఉన్నటువంటి రిఫ్లెక్షన్ అనేటువంటిది మన మీద పడుతుంది. అంటే ఇప్పుడు అది మంచివి కావు అని తెలిసింది కదా, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుందని కొంతమందికి, ఇండైజెషన్ వస్తుందని కొంతమందికి, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఫీల్ అవుతున్నారు. పోతే అది కేవలం రుచి కోసం వాడేటువంటి పదార్థాలు మాత్రమే. నేను ఏమంటున్నానంటే ఇక్కడ బేసికల్లీ ఇప్పుడు ఎవరు మిస్టేక్ ఉంది అనేది, ఎవరు మిస్టేక్ ఉన్నది అనేది మనకి సెకండరీ అనమాట. ఇప్పుడు బేసికల్ ఇప్పుడు ఏం చెయ్యాలి అనేది, ఇప్పుడు వీ హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్ టు గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్. That's what సో ఇప్పుడు ఏమంటున్నానంటే ఇప్పుడు గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ అంటే మనము ఫిజికల్ యాక్టివిటీ దగ్గర నుంచి బ్యాలెన్స్ న్యూట్రిషన్ వరకు అంతా ఫాలో అయ్యి మన బాడీని ఫిట్గా ఉంచుకోగలిగితే వీ విల్ ఫైట్ దిస్ పాండమిక్ అండ్ విల్ సీ త్రూ, విల్ కమ్ త్రూ దిస్ పాండమిక్. అలాగే మనతో మాట్లాడడానికి శారద గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు. శారద గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే శారద గారు, చెప్పండి మేడం. నేను టెక్సాస్ నుంచి మాట్లాడుతున్నానండి. నాకు 5 ఇయర్స్ బాబ్ అండి. ఇంకా స్కూల్ కి పంపించేస్తే కానీ వాడు కొంచెం స్పెషల్ చైల్డ్, లైక్ స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ ఇవన్నీ ఇప్పిస్తున్నాము. వాడు స్కూల్లో ఉన్నప్పుడే చాలా అవన్నీ ఎక్కువ ఈజీగా గ్రాస్ చేసుకుని నేర్చుకుంటున్నట్టు డెవలప్మెంట్ కనిపించింది. ఇప్పుడు ఇంట్లో ఉండి అవన్నీ ఇప్పిస్తుంటే నా మాట వినకుండా అది చాలా కష్టంగా ఉంది. సో స్కూల్ కి పంపించాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఇచ్చే సలహా ఏంటంటారండి? మేడం గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఫస్ట్ అండ్ మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. చాలామంది పేరెంట్స్ ఇదే ఫేస్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటండి, మనము పిల్లల్ని స్పెషల్ స్కూలే కాదు ఏ స్కూల్కి పంపించినా అక్కడ మన టీచర్స్ దే ఆర్ మోర్ ట్రైన్ టు టీచ్ స్టూడెంట్స్ అనమాట. ఓకే, వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎలాంటి పిల్లలనైనా ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి కన్వే చేసి అప్రోప్రియేట్ ఏజ్ స్పెసిఫిక్ నాలెడ్జ్ని వాళ్ళకి ఇన్కల్కేట్ చేయడం అనేది వాళ్ళు ట్రైన్డ్గా ఉన్నారు. మనం పేరెంట్స్ ఏంటంటే ఈ పాండమిక్ ముందల హోంవర్క్ చేయించడం తప్ప ఇంకేమన్నా చేయించాం వాళ్ళని? హోంవర్క్ చేయించడం తప్ప మనం అసలు వాళ్ళకి మనం ఏమైనా నేర్పించడానికి ట్రై చేయలేదు. సో మనం ఎప్పుడూ చేయని థింగ్ మనం ఇప్పుడు కొత్తగా చేస్తుంటే ఆబ్వియస్లీ వీ విల్ ఫైండ్ డిఫికల్టీ మేడం. కానీ మనము దీంట్లో నుంచి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే స్కూల్స్ ఓపెన్ అవ్వాలి, అక్కడ మీ స్టేట్లో కండిషన్ నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. స్కూల్స్ ఓపెన్ అవ్వాలి అంటే మినిమం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయగలగాలి, ఇమ్యూనిటీ ఉండటానికి వ్యాక్సిన్ అన్నా ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది అనేది డిఫరెంట్ టాపిక్. అప్పటి వరకు మీరు ఇంట్లో ఏం చేయగలరు అనేది, మీరు ఆన్లైన్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ యూజెస్ కానీ మన స్పెషల్ చిల్డ్రన్కి ఇదేంటి థింగ్స్ నాలెడ్జ్ వాళ్ళ ఏజ్కి సరిపడా నాలెడ్జ్ ఇంకల్కేట్ చేయడానికి చాలా వీడియోస్ ఉన్నాయి మేడం గారు. ఓకే, సో అవన్నీ మీరు చూసి మీరు ట్రైన్ అయ్యి మీతో పాటు మీ హస్బెండ్ కానీ లేకపోతే ఇంకా ఎవరుంటే మీతో మీ క్లోజ్ పీపుల్ ఉంటే అందరూ కలిపి యూ కెన్ డూ అ టీమ్ వర్క్ అండ్ ఇంప్రూవ్ ద బాయ్స్ లెర్నింగ్. బాయ్ ఆర్ గర్ల్ మీరు నాకు చెప్పలేదు. ఏంటంటే మీరు ఒక్కరి వల్ల కాదు మేడం, ఇట్ ఈస్ అ టీమ్ వర్క్. మీరు ఏంటంటే ఇంకోటి స్ట్రెస్డ్ అవుట్ అవ్వకూడదు, అయ్యో నేను ఎంత చెప్పినా కూడా నేర్చుకోవట్లేదే అని. మనం స్ట్రెస్డ్ అవుట్ అయ్యి చెప్తే పిల్లలు ఇంకా వాళ్ళ లెర్నింగ్ కెపబిలిటీ తగ్గిపోద్ది. వాళ్ళ మీద పొరపాటును ఇసుక్కోవటం కానీ లేకపోతే పొరపాటున ఇది అనుకోవటం కానీ అలా చేస్తే ఏం ఉపయోగం ఉండదు మేడం గారు. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు తారే జమీన్ పర్ మూవీలో చూసుంటారు, మామూలుగా చెప్తున్నాను మీ కేసు రిలేటెడ్ కాదు. దాంట్లో అమీర్ ఖాన్ గారు ఎలా చాలా పేషెంట్ టీచర్ లాగా హీ విల్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ అన్నమాట. సో పేషెన్స్ ఇస్ ద కీ మేడం, పేషెన్స్ ఇస్ ద కీ. వండర్ఫుల్ అండి శారద గారు, యా చాలా పేషెన్స్ గా ఉండండి. డెఫినెట్ గా మీకు మంచి పేషెన్సీ ఉందండి, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. మాతో మాట్లాడేటప్పుడు కానీ ఇంతసేపు లైన్ లో ఉన్నప్పుడు కానీ, సో దట్స్ సో నైస్ ఆఫ్ యూ శారద గారు, థ్యాంక్ యూ.
అలాగే మనతో మాట్లాడడానికి విజయ్ గారు లైన్ లో ఉన్నట్టున్నారు, అలాగే శ్రీవేళి గారు లైన్ లో ఉన్నట్టున్నారు. విజయ్ గారు నమస్తే. నమస్తే మామా. ఎలా ఉన్నారు మామా? ఎన్ని రోజులు అయింది అసలు? ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇక్కడ లండన్. లండన్ లో ఉన్నారు. ఓకే. యా, ఎలా ఉంది తాజా పరిస్థితి లండన్ లో? లండన్ లో ఇప్పుడే సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, రైట్. కొన్ని ఏరియాలో బాగా సీరియస్ గా ఉంది. అలాగే లండన్ నుండి ఇంకొకరు కూడా వచ్చినట్టున్నారు. హలో, ఎవరండి? హలో అండి, నమస్తే అండి. మహేష్ గారు, నేను వాళ్ళని మాట్లాడుతున్నా. మీరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు వాళ్ళ గారు? మేము కూడా యూకే అండి, లండన్ నుంచి మాట్లాడుతున్నాం. సో వరుసగా భలే సర్ప్రైజ్ ఇచ్చారు మాకు, లండన్ కాల్స్ ఇద్దరు. సో ముందుగా లేడీస్ ఫస్ట్ కాబట్టి విజయ్ గారు మీరు మాట్లాడతారా, మేడం మాట్లాడేవాడరా? సరే, ముందుగా విజయ్ గారు మీరు మాట్లాడండి. జెంట్స్ మనమే మాట్లాడాలి ముందు. ఓకే డాక్టర్, నాకు ఒక సందేహం ఉంది. చెప్పండి సార్. రీసెంట్గా ట్రంప్కి పాజిటివ్ వచ్చింది కదా? చెప్పండి. ఎస్. సో వితిన్ 3 డేస్లో కరోనా నుంచి బయటపడ్డాడు. అంటే బయటపడ్డాడు అంటే ఇప్పుడు అంటే నెగిటివ్ వచ్చిందా లేకపోతే బయట తిరుగుతున్నాడు కదా ఇప్పుడు మాస్క్ లేకుండా? ఓకే, యా. అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ రియల్లీ? అంటే సార్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి, క్లియర్ చేస్తాను మీకు. ద ఇన్ఫెక్టివిటీ అనేది కరోనా వైరస్ నుంచి పేషెంట్ దగ్గర నుంచి ఇంకో పర్సన్కి ఇన్ఫెక్టివిటీ అనేది మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుంది అంటే సిమ్టమ్స్ వచ్చిన 7 డేస్ వరకు వాళ్ళు బాగా ఇన్ఫెక్షియస్గా ఉంటారు. సిమ్టమ్స్ స్టార్ట్ అయిన 7 డేస్ వరకు ఆయనకి ఏంటి అంటే మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆయన ఇన్ఫెక్షన్ వచ్చిందో మనకు తెలియదు. ఓకే, మనం చెప్పలేం, వీ కెన్ ఓన్లీ స్పెక్యులేట్. ఓ, మన డిబేట్ అయింది కదా బిడెన్తో, ఆ టైంలో వచ్చిందా లేకపోతే దాని ముందలో వచ్చిందా, వీ కెన్ ఓన్లీ స్పెక్యులేట్. బట్ నో వన్ నోస్ వెన్ హీ గాట్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఓకే. సో నెంబర్ 2 ఏంటి అంటే ఆయన సిమ్టమ్స్, ఆయన ఏజ్ రిలేటెడ్ అండ్ ఏజ్ రిలేటెడ్ వాళ్ళు ప్రొఫైలాక్టిక్గా వాళ్ళు ఏంటంటే అడ్మిషన్ చేశారు ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ హాస్పిటల్లో. అండ్ వాళ్ళు రెమ్డెసివిర్ ఇచ్చారని నాకు తెలుసు, రెమ్డెసివిర్ ఇచ్చారు, ఐవి ఆర్ఎన్ఏ ఇన్హిబిటర్, అది స్టెరాయిడ్స్ కూడా ఇచ్చారు. కానీ మనకి ఏంటంటే వాళ్ళు ఆ ట్రీట్మెంట్ అంతా మనకి బయటికి తెలియలేదు అనమాట మనకి ఎగ్జాక్ట్గా. సో వీ కెనాట్ కామెంట్ ఆన్ ఇట్. సో వీ కెన్ ఓన్లీ స్పెక్యులేట్. ఆ తర్వాత రెమ్డెసివిర్ ఇచ్చారండి మాత్రం తెలుసు అందరికీ. సో ఆయన ఏంటంటే ఒక్కొక్క బాడీ డిఫరెంట్గా రెస్పాండ్ అవుద్ది. కొందరు ఇమ్యూన్ స్టేటస్, కొందరు హెల్త్ స్టేటస్ బాగున్నప్పుడు వాళ్ళు ఏంటంటే అప్రోప్రియట్ టైంలో వాళ్ళకి అప్రోప్రియట్ డ్రగ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి వైరల్ వైరీమియా అంటే వైరస్ ఇన్ ద బ్లడ్ తక్కువ టైంలో ఉంటుంది. 2 ఫ్యాక్టర్స్, వాళ్ళ ఇమ్యూనిటీ బాగుండాలి, వాళ్ళు కరెక్ట్ టైంలో హెల్త్ కేర్ సపోర్ట్ తీసుకోవాలి. ఆయన 2 చేశాడు అది. ఆయన కరెక్ట్ టైంలో ఆయన హెల్త్ కేర్ సపోర్ట్ తీసుకున్నాడు, అప్రోప్రియట్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఆయనకి, అందుకని ఆయనకి వైరస్ వైరీమియా ఫాస్టర్గా క్లియర్ అయింది. సో వైరీమియా క్లియర్ అయిన కొద్దీ ఆయన లెస్ ఇన్ఫెక్షియస్ అనమాట, అంటే పక్కన వాళ్ళకి పాస్ ఆన్ చేయడం తగ్గిపోద్ది అండ్ ఆయన సఫర్ అవడం కూడా తగ్గిపోద్ది. దిస్ ఈస్ ద 2-లైన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ వాట్ హ్యాపెన్. ఓకే విజయ్ గారు, అంటే అది రేంజ్ అండి, అది రేంజ్. కొందరిలో తక్కువలో అవ్వచ్చు, కొందరిలో ఎక్కువ కూడా అవ్వచ్చు. 21 డేస్లో అయిన వాళ్ళు ఉన్నారు, 10 డేస్లో అయిన వాళ్ళు కూడా ఉంటారు. వాట్ ఈస్ వాట్ వీ హావ్ గివెన్ యూ ఇస్ ఎ మీన్ వాల్యూ. ఓకే, యా విజయ్ గారు, ఓకేనా సార్? యా రైట్ సార్, వెరీ గుడ్ క్వశ్చన్ అడిగారు. ఇది చాలామంది యుఎస్ వాళ్ళు అడగాల్సినటువంటి క్వశ్చన్, ఉత్తరకైతే లండన్ వాళ్ళు అడిగేశారు. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. రైట్ విజయ్ గారు, రైట్. అలాగే మనతో మాట్లాడండి, మరొక ఆత్మీయులు ఎవరో సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో. హలో, యా ఎవరండి? ఓకే, సిరిసిల్ల ప్రభాకర్ రెడ్డి మామా. ఒక 1 మినిట్ లైన్లో ఉంటారా? హలో అండి, డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీవల్లి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, యూ గివింగ్ లాట్ ఆఫ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఆఫ్ us. థాంక్ వెల్కమ్ మేడం, యు ఆల్వేస్ వెల్కమ్. ఒక చిన్న డౌట్ అండి, మాకు యూకే లో స్కూల్స్ కంపల్సరీ అన్నారు, కంపల్సరీ వెళ్ళాలి అన్నారు, వెళ్ళకపోతే ఫైన్స్ ఉంటాయి పేరెంట్స్ కి. అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే టీచర్స్ మాస్క్ వేసుకుంటారు, పిల్లలు కూడా మాస్క్ వేసుకుని కూర్చోవాలి, నాట్ వైల్ ట్రావెలింగ్ ఆర్ నాట్ ఇన్ ద ప్రెమిసెస్ ఈవెన్ ఇన్ ద క్లాస్.
క్లాస్ లో కూడా వాళ్ళు మాస్క్ వేసుకుని కూర్చోవాలి అంటారు. 30 people మాస్క్ వేసుకుని సేమ్ క్లోజ్ డోర్స్ లో, బికాస్ వి కాంట్ ఓపెన్ ద డోర్స్, చలి ఉంటుంది కాబట్టి. హౌ ఫార్ దట్ ఈస్ సేఫ్? ఐ రియల్లీ కన్సర్న్. వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. ఇప్పుడు అందరు పేరెంట్స్ ని బోదర్ చేసే క్వశ్చన్. గుడ్ దట్ యు హావ్ ఆస్క్డ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం, వాళ్ళు యూజువల్లీ ఏదైనా ప్రోటోకాల్ వాళ్ళు చెక్అవుట్ చేశారనుకోండి, వాళ్ళు రిస్క్ వర్సెస్ బెనిఫిట్ రేషియో అనలైజ్ చేస్తారు, నెంబర్ వన్. ఓకే, నెంబర్ టూ ఏంటి అంటే, ఈ మాస్క్ వేసుకోవటం అనే వల్ల, దానివల్ల ఎవరన్నా అసిమ్టమాటిక్ పిల్లలు ఉన్నా కూడా పక్కన పిల్లలకి రావడానికి ఛాన్స్ తగ్గుద్ది అన్నమాట. ఈ మాస్క్తో పాటు క్లాస్లో, క్లాస్ పెద్ద సైజ్ ఉండాలి. ఇదివరకు 30 members ఫిట్ అయ్యే క్లాస్లో, ఇప్పుడు కూడా 30 పెడతాను అలా కాదు, ఇదివరకు 60 members ఫిట్ అయ్యే క్లాస్లో ఇప్పుడు 30 మందిని పెట్టామనుకో, సో ఈ స్టూడెంట్స్ కూడా దూరం దూరంగా స్పేస్ అవుట్ అయిపోతారు. సో అక్కడ ఒక సోషల్ డిస్టెన్సింగ్ వచ్చింది అండ్ మాస్క్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే హ్యాండ్ హైజీన్. హ్యాండ్ హైజీన్ కొంచెం పెద్ద పిల్లలు అంటే 5th class ఆన్వర్డ్స్, 4th class ఆన్వర్డ్స్ అలా క్లియర్గా అర్థమవుద్ది. కాకపోతే మన ఈ ఎల్కేజీ 1st 2nd class పిల్లలు ఏంటి అంటే, మనకి హ్యాండ్ హైజీన్ చెప్పినా కూడా వాళ్ళు అప్పుడప్పుడు చేస్తారు, అప్పుడప్పుడు చెయ్యరు. సో వి నీడ్ సమ్వన్ టు హూ మానిటర్స్ దట్ అనమాట. పిల్లల్ని వాళ్ళు హ్యాండ్ హైజీన్ చేసుకున్నారా, లేకపోతే వాళ్ళు మాస్క్ సరిగ్గా వేసుకుంటున్నారా. మాస్క్ చిన్నపిల్లలు అయ్యే కొద్దీ మాస్క్ ఎక్కువసేపు ఉంచుకోరు కూడా. సో వాళ్ళకి పిల్లలు కూడా ఉంచుకోవట్లేదండి, బికాస్ దే ఆర్ టీనేజర్స్ అండ్ దే వర్ వెరీ, అంటే ఎలా అంటే దట్స్ ఫైన్, ఐఎమ్ నాట్ గోన ఫైన్, ఐల్ బి ఫైన్ అని ఆర్గ్యూ చేస్తున్నారు తప్పించి దే ఆర్ నాట్ గెటింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ దట్ కరోనా వైరస్ ఏంటి అనేది. అండ్ మోర్ ఓవర్ వన్స్ ద స్కూల్ ఈస్ డన్ అందరు బయటకు వచ్చి మళ్ళీ సేమ్ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద బబుల్ అండ్ మిక్సింగ్. సో ఇది ఎంత సేఫ్ అనేది పేరెంట్స్ కి ప్రెషర్. అసలు ఒక్క లాస్ట్ వీక్ 40 members పంపించారు ఇంటికి విత్ ఇన్ 1 day. బేసికలీ ఇప్పుడు పిల్లల మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, రిస్ట్రిక్టెడ్ ఫ్రూట్ మోస్ట్ మోర్ టేస్టీగా ఉంటుంది, ఏది చెయ్యొద్దు అన్నప్పుడప్పుడు అదే చేస్తారు. ఓకే, సో అండ్ ది ఫైండ్ ఇట్ థ్రిల్లింగ్ బై డూయింగ్ దట్. ఓకే, పేరెంట్స్ వద్దన్నారు మనం చేసాం ఏ అన్నట్టు అనుకుంటారు, కానీ నేనేం చెప్తానంటే బేసిక్ వాళ్ళకి కొంచెం వాళ్ళకి వాళ్ళకి ప్రేమతో వాళ్ళకి ఏంటంటే ఇది ప్రాబ్లమ్స్ అవుతుంది నాన్న, అప్పుడు ఏంటంటే మనము కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే మనకి ఏ ప్రాబ్లం రాదు అని వాళ్ళకి చెప్పి. అండ్ నెంబర్ టూ ఏంటి అంటే, వాళ్ళకి వీడియోస్ మనం చెప్పడం కన్నా ఏదైనా అవేర్నెస్ వీడియోస్ లాంటివి చూపిస్తూ ఉండంటే వాళ్ళకి ఇంకెక్కువ అర్థం అవుద్ది. అండ్ మనం వాళ్ళకి ప్రేమగా చెప్పి ఇంపార్టెన్స్ చెప్తే చాలామంది పిల్లలు అర్థం చేసుకుంటారండి. యాక్చువల్లీ నేను చెప్పాలి అంటే అడల్ట్స్ కన్నా బాగా చాలామంది టీనేజ్ పిల్లలు అర్థం చేసుకుంటారు వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే. ఒక్కసారి వాళ్ళ మీద ఇసుక్కున్నావు, కసురుకున్నావు అంటే యు ఆర్ నాట్ గోయింగ్, ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, అదైతే మీకు చెప్పగలను నేను. అలాగే ఫుడ్ ఏమైనా షేరింగ్ చేసుకుంటా. ఇంకొకటి ఏంటంటే స్కూల్లో ఏమేమి ఫాలో అవ్వాలి అంటే నేను ఒకటి చెప్తున్నాను, స్టేషనరీ షేర్ చేసుకోకూడదు. ఇదివరకు లాగా నా పెన్ అయిపోయింది పెన్ ఇవ్వు, పెన్సిల్ నా రబ్బర్ అయిపోయింది రబ్బర్ ఇవ్వు, షార్ప్నర్ ఇవ్వు. ఈ స్టేషనరీ షేరింగ్ అనేది ఆపేయాలి. నెంబర్ టూ ఏంటంటే వాటర్ బాటిల్స్ అన్ని ఇండివిజువల్గా, నా వాటర్ బాటిల్లో వాటర్ అయిపోయింది నువ్వు వాటర్ ఇవ్వు, వాటర్ తాగుతాను నో. నెంబర్ త్రీ ఏంటి అంటే ఫుడ్ షేరింగ్. మామూలుగా పిల్లలు ఏం చేస్తారంటే బాక్స్ ఓపెన్ చేశారంటే ఓకే ఆ బాక్స్లో ఏదైనా టేస్టీగా ఉండంటే ఇంకో పిల్లడు వచ్చి లెట్ మీ హ్యావ్ సమ్ ఆఫ్ ఇట్ అని తీసుకుంటాడు. సో ఇవన్నీ బంద్ చేయాలండి, ఇవన్నీ స్టాప్ చేయాలి. మన ప్రీ పాండమిక్ రెగ్యులర్గా చేసి ఉంటాయి కదా ఇవన్నీ స్కూల్లో. ఈ స్కూల్లో పిల్లలకి ఏంటంటే దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ స్టేషనరీ, ఓన్ లంచ్ బాక్సెస్, ఓన్ వాటర్ బాటిల్స్ అండ్ దే షుడ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్సింగ్ ఇఫ్ పాసిబుల్. రైట్ అండి, శ్రీవల్లి గారు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అలాగే ప్రభాకర్ గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు. ప్రభాకర్ తర్వాత కోటేశ్వరరావు గారు మాట్లాడండి. ముందుగా ప్రభాకర్ గారు మామ నమస్తే. ప్రభాకర్ మా చెప్పండి మామ, అడుగు మామా చెప్పండి. ప్రభాకర్ హలో మామ అడగండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నేను కోవిడ్ పేషెంట్ గా జాయిన్ అయ్యి ఒక 15 days మెడిసిన్ వాడి క్వారంటైన్ లో ఉండి వచ్చాను. వచ్చిన తర్వాత ఒక 15 days తర్వాత ఫీవర్ వస్తున్నది. ఫీవర్ వస్తే మళ్ళీ కోవిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయా? ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ అండి, మీకు ఫీవర్ ఎంత వరకు వస్తుందండి అండ్ ఏ టైంలో వస్తుంది రోజుకి? రోజులో రోజు నైట్ ఉంటుంది సార్. నైట్ అంతా ఉందా? నైట్ అంతా అంటే ఫీవర్ ఎక్కువ టైమే ఉంటుంది. ఓకే, ఎంత ఉంటుందండి మెజర్ చేసుకున్నారా థర్మోమీటర్లో? చేసుకున్నానండి, 102.
ఓకే. సో ఇప్పుడు మీకున్న సిమ్టమ్ని లాంగ్ టైమర్స్ లాంగ్ రన్నర్స్ అని ఒక టర్మ్ కాల్ చేశారండి. సో వాళ్ళకి ఏంటంటే 2 వీక్స్ ఈ 3 వీక్స్ తర్వాత కూడా ఈ ఫీవర్ రావటాలు, అదేంటి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉండటాలు, ఇదేంటి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. మీకు మీరు ఏంటంటే మీరు ఆక్సిజన్ మీది సాచురేషన్ మానిటర్ చేసుకుంటున్నారా? పల్స్ ఆక్సిమీటర్ అని ఉందా మీ దగ్గర? అది ఎంత ఉందండి? 97-98 మెయింటైన్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఇంకా ఏదైనా ప్రాబ్లం కానీ, పొట్టలో నొప్పి కానీ, యూరిన్ పాస్ చేయడానికి డిఫికల్టీ కానీ, లేకపోతే తినడానికి డిఫికల్టీ కానీ, ఇంకేదైనా ప్రాబ్లం ఉందా మీకు ఇది కాకుండా? చిన్నగా యూరిన్ ప్రాబ్లం ఉంది, యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా మెడిసిన్ వాడుతున్నా. ఓకే, ఇన్ఫెక్షన్ ఉంది. సో ఇప్పుడు ఫీవర్ అనేది పోస్ట్ కోవిడ్ ఫీవర్ అనేది చాలా రీజన్స్ వల్ల రావచ్చు అండి, కోవిడ్ వల్లే కాదు. సో ఇప్పుడు మీ కేసులో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, దానికి యాంటీబయాటిక్ వాడతాను అంటున్నారు. సో అది మీరు మీ డాక్టర్ గారి పర్యవేక్షణలో అది కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఓకే, అది మీరు కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ యూరిన్ రిపోర్ట్లో బ్యాక్టీరియా లేనట్టు, లేకపోతే పస్సల్స్ లేనట్టు కన్ఫర్మ్ అయ్యే వరకు మీరు 4-7 డేస్ యాంటీబయాటిక్ కంటిన్యూ చేసిన తర్వాత మీరు మళ్ళీ మీ డాక్టర్ని విజిట్ చేయండి. 5 డేస్ వాడాను. 5 డేస్ వాడారా? ఓకే. సో మీరు రేపు ఒకటి రోజు వేసుకుని మీరు ఏం చేస్తారంటే మీ డాక్టర్ని విజిట్ చేయండి. ఆయన అప్పుడు మీ క్లినికల్ మీ ఫుల్ ఎగ్జామినేషన్ చేసి ఇంకేదైనా కాజ్ ఆఫ్ ఫీవర్ ఉంటే ఆయన ట్రీట్ చేస్తారు మిమ్మల్ని. సో ఇప్పుడు అందరి దగ్గర యూనివర్సల్ గైడ్ లైన్స్ వచ్చేసినాయి ఇండియా వైడ్, అందరం ఒకే గైడ్ లైన్ ఫాలో అవుతున్నాము. సో మీరు మీ దగ్గర అన్నిటికన్నా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే దే విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. ఓకేనామా? ఏ ప్రాబ్లం లేదంటున్నా డాక్టర్. నిమ్మలంగా ఉండు, నీకేంది ఐరన్ బాడీ నువ్వు? అదే డాక్టర్ గారు చెప్పింది ఇంకొక రేపు ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోద్ది, డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి అని చెప్పేసి అన్నాడు. అండ్ మీరు ఏం భయపడమాకండి సార్. మీరు మీరు 97 ఉంది మీ సాచురేషన్, మీ ఆక్సిజన్ సాచురేషన్. మీరు నాతో దమ్ము లేకుండా మాట్లాడగలుగుతున్నారు కాల్ చేసి. ఓకే, దట్ మీన్స్ యు ఆర్ నాట్ డూయింగ్ బ్యాడ్. ఆల్ రైట్, 97 ఉంది అండి ఇది ఆక్సిజన్. ఓకే, కానీ ఏంటి అంటే 100% ఇదేంటి పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, పల్మనరీ ఎంబాలిజం అని, లేకపోతే కార్డియాక్ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లంగ్ ప్రాబ్లమ్స్ కానీ, స్ట్రోక్ రావటం కానీ, పోస్ట్ కరోనా వైరస్, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. సో మీరు డాక్టర్ పర్యవేక్షణ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మీరు సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోకూడదు గూగుల్లోనో యూట్యూబ్లోనో చూసి. సో 100% మీరు మీ డాక్టర్తో క్లోజ్ టచ్లో ఉండండి. పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఉన్నాయండి, హార్ట్అటాక్ లాంటిది కానీ, హార్ట్ ఇన్ఫెక్షన్ లాంటిది కానీ, లేకపోతే మన బ్లడ్ క్లాట్స్ కానీ, ఏదేంటి లంగ్స్లో క్లాట్స్ వచ్చి పల్మనరీ ఎంబోలిజం అంటాం, వీటిలన్నింటి వల్ల కూడా ఫీవర్ అనేది రావచ్చు. సో ఆల్వేస్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే చూస్తే మాకు అర్థమైపోద్ది ఏది ఇది ఏది కాదు అని. కానీ మీ సాచురేషన్ మీరు 97 ఉందన్నారు, మీరు నాతో మాట్లాడగలుగుతున్నారు దమ్ము లేకుండా. సో దట్ మీన్స్ దట్ యూఆర్ డూయింగ్ ఓకే. ఓకే, బట్ యూ హ్యావ్ టు బి అండర్ డాక్టర్ సూపర్విజన్. అంతే, డాక్టర్ చూపించుకుంటే సరిపోద్ది అంటున్నారు. ఏం ప్రాబ్లం లేదు. రైట్. అలాగే కోటేశ్వరరావు గారు సిద్ధంగా ఉన్నారు. హాయ్ కోటేశ్వరరావు గారు. డాక్టర్ గారికి మీకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ మామ. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. మంచి వార్తను, కావాల్సిన వార్తను అందిస్తున్నారు. తర్వాత డాక్టర్ గారికి ఒక అంటే పర్సంటేజ్ అంటున్నారు, కొంతమంది పర్సంటేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది అని అన్నారు. అదేంటో కొద్దిగా వివరించండి డాక్టర్ గారు. నేను వివరిస్తానండి. అది యూజువల్లీ మేము ఏం చెప్పానంటేనండి, ఒక 100 మంది ఇన్ఫెక్ట్ అయ్యారనుకోండి, దాంట్లో 80% అంటే 80% మందికి డిసీజ్ యొక్క ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుందండి. అంటే జస్ట్ మామూలు జలుబు దగ్గు లాగా వచ్చి జ్వరము వచ్చి పోతుందండి. ఒక 20% పీపుల్ అంటే వృద్ధులకి, లేకపోతే ఏదన్నా జబ్బులు ఉన్నవాళ్ళు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇలా తర్వాత ఆస్తమా, ఇలా జబ్బులు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ డిసీజు కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళకి హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది, కొందరికి దురదృష్టవశాత్తు ఐసీయూ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. కానీ మన ప్రోటోకాల్స్ అన్నీ ఇప్పుడు స్టాండర్డైజ్ అయినాయి కాబట్టి లాస్ట్ 6-7 మంత్స్లో ఆల్ ఓవర్ ఇండియా
మెడికల్ సిస్టమ్ ఈజ్ రెడీ అండ్ నౌ ఆల్సో వెరీ నాలెడ్జబుల్ టు హ్యాండిల్ ఆల్ ద కాంప్లికేషన్స్. ఓకేనేమో. ఓకే సార్, ఇంకొకటి అదే నువ్వు అన్న కదా, అది 92 ఉంటే మంచిదా, 93 ఉంటే మంచిదా, 94 ఉంటే మంచిదా అని అడుగుతున్నావా? ఎట్లా మరి, అదేనా అడిగేది? అదే. సో మీరు అంటే కొద్దిగా వీక్ గా ఉన్న వాళ్ళకి పర్సంటేజ్ ఎక్కువ, వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం అవుతుంది అన్నమాట. తక్కువ ఉన్న వాళ్ళకి జనరల్ గా ఇంట్లోనే నయం అవుతుంది. దాని గురించి సార్ చెప్పారు. ఓకే ఓకే రైట్ మామ, థ్యాంక్ యూ. ఇంకొక చిన్న విషయం సార్ చెప్పండి. ఒక ఇంట్లో ఫంక్షన్ కి వెళ్తున్నాం. ఓకే, అయితే పక్క ఇంట్లోకి పోయి మనం టీ తాగటానికి వెళ్తున్నాం, ఆ ఫంక్షన్ కాడ జనం ఉన్నారని. అయితే ఈ జనాలు ఏం చేస్తారంటే అక్కడికి పోయారు ఒక 10 మంది ఇంట్లోనే కూర్చుంటారు. అట్లా మా రిలేషన్ లో ఒకటి జరిగి ఆ 10 మందికే కరోనా వచ్చింది. ఈ ఫంక్షన్ కి పోయిన వాళ్ళకి ఎవరికి రాలేదు, ఆ ఇంట్లోకి పోయి టీ తాగిన వాళ్ళకే వచ్చింది. అదే సార్ చెప్తున్నాను. మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, సోషల్ డిస్టెన్సింగ్ అనేది మీరు ఎక్కడికి వెళ్ళినా చేయాలండి, ఫాలో అవ్వాలి. ఆ తర్వాత నేను ఇందాక ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఇదేంటి కామన్గా ఇదేంటి వాటర్ బాటిల్స్ కానీ, లేకపోతే కామన్ ప్లేట్స్ కానీ, లేకపోతే ఫంక్షన్కి వెళ్తే కామన్ స్పూన్స్ కానీ ఇన్ని షేర్ చేసుకోకూడదండి. ప్రిఫరబుల్లీ మనం డిస్పోజబుల్ ప్లేట్స్, డిస్పోజబుల్ యూనో స్పూన్స్, డిస్పోజబుల్ గ్లాసెస్ వాడాలి. మీరు తాగి అలాంటి ఫంక్షన్స్లో ఏదన్నా డ్రింక్ చేసినా తిన్నా కూడా వెంటనే అది ప్లేట్ని డిస్కార్డ్ చేసేసేయండి. అండ్ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి తినేటప్పుడు. తినేటప్పుడు మాట్లాడుకుంటా పక్కన వచ్చేసేసి మాస్కులు దించేసేసి మాట్లాడుకుంటా తింటాలో అవి అవాయిడ్ చేయండి సార్, ప్లీజ్. అదే అదే అది కాదు మావా, ఇప్పుడు మనలో అనమాట, ఇప్పుడు ఫంక్షన్ పోయిన వాళ్ళు చక్కగా ఫంక్షన్ పోక మళ్ళీ పక్కింటికి ఛాయ్ తాగడానికి ఎందుకు వేరు మామ, ఇగో ఇదే వద్దు మామ, నాకు నచ్చదు ఇదే. ఏంది మామ నువ్వు, నీ సంగతి రేపు చెప్తా ఉండి, ఇప్పటికి ఏమన్నా డాక్టర్ సాబు ఉన్నాడు. కాదు ఇప్పుడు గోల్డ్ బాడీ పెట్టుకోవాలి, ఐరన్ బాడీ అయితే ఈ తుఫాన్ కు తుప్పు వస్తుంది. సరదాగా మాట్లాడతాడు. కాల్ కట్ అయినట్టుంది. కీర్తి గారు మళ్ళీ ఒకసారి కాల్ చేయండి అమ్మా, కాల్ చేసి ప్రయత్నం చేయండి. ఇంకా చాలామంది కాల్ చేస్తున్నారు సార్, వరల్డ్ వైడ్గా మనకు రకరకాల కాల్స్ వస్తున్నాయి, బట్ విల్ డెఫినెట్లీ అటెంప్ట్ ఆల్ ద కాల్స్. యా ఓకే రైట్. సో మీకున్నటువంటి ధర్మ సందేహాలు ఏవైనా పర్వాలేదు, చక్కగా 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. యాక్చువల్గా మీరు ఎక్కడ పుట్టారు డాక్టర్ గారు? మాది హైదరాబాద్ పుట్టానండి. ఓకే, సో అమ్మగారిది నాన్నగారిది ఎక్కడ? విజయవాడ సార్. విజయవాడ, ఓకే. అమ్మ వాళ్ళది విజయవాడ? అమ్మ వాళ్ళది విజయవాడ. ఓకే, పుట్టింది హైదరాబాద్. ఓకే, నీలోఫర్ హాస్పిటల్. నీలోఫర్ హాస్పిటల్, ఐ మీన్ సే ఇది నేటివ్ ప్లేస్. ఎక్కడ నేటివ్ ప్లేస్ అంటారా? నేటివ్ ప్లేస్ మాది గుంటూరు జిల్లా రేపల్లె. గుంటూరు జిల్లా రేపల్లె. నిజంగా అంటే నేను మిమ్మల్ని ఏదో పొగడం కాదు, రేపల్లె నుండి ఒక డాక్టరు ఇంత కష్టపడి చదువుకొని ఈరోజు ఇంటెన్సివ్ కేర్ మెడిసిన్, ఆల్ ఇండియాలో ఎన్ని సీట్లు ఉంటాయి అవి? ఆల్ ఇండియాలో నేను రాసినప్పుడు అంత 12 సీట్స్ ఉంది అనుకుంటా. 12 సీట్స్. ఓకే, అందులో మీరు ఒకరు ఆల్ ఇండియాలో. వండర్ఫుల్ సార్, దట్స్ రియల్లీ యాక్సెప్ట్ మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. ఇంటెన్సివ్ కేర్. సో ఈరోజు ఆల్మోస్ట్ 1000 మంది కరోనా పేషెంట్లను మీరు ట్రీట్ చేశారు. మీరు ఇంతకుముందు మనము యూట్యూబ్లో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు అంటే నేను అంటే చాలామంది డాక్టర్లను చూశాను నేను, కానీ మీ వ్యక్తిగత విషయానికి వచ్చేస్తే నేను ప్రజల డబ్బుతోటి నేను చదువుకున్నాను, వాళ్ళకి ఎంతో కొంత చేయాలి లేకుంటే నేను లావ్ అయిపోతాను అన్నారు కదా, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, నిజంగా కూడా దట్స్ సో నైస్ ఆఫ్ యూ. దాని గురించి అడుగుతాను నేను. మనతో మాట్లాడిన కీర్తి గారు సిద్ధంగా ఉన్నారు. కీర్తి గారు నమస్తే. నమస్తే అండి మహేష్ గారు. ఎలా ఉన్నారు? నమస్తే అండి సార్. కీర్తి గారు, కీర్తి గారు. నమస్తే అండి మహేష్ గారు, వినిపిస్తుందా? బానే ఉన్నాను కీర్తి గారు. ఫ్లడ్స్ ఎక్కువైపోయినాయి హైదరాబాద్ లో. ఏం ఎక్కువైనాయండి? అదే వరదలండి. వరదలు ఎక్కువైనాయండి. ఓన్లండి, మీరు సేఫ్ గా ఉన్నారు కదా? నేను సేఫ్ గా ఉన్నానండి. డాక్టర్ గారితో మాట్లాడండి హ్యాపీగా. డాక్టర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు అన్నారే రేడియో. నమస్తే మేడం గారు, బాగున్నారా?
ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చాలా బాగున్నానండి, నేను ముంబై నుంచి కాల్ చేస్తున్నా. ఓ ముంబయా, ఓకే. అందుకోసమే కాస్త సర్ప్రైజ్ ఇచ్చేసాను. డాక్టర్ గారు పూణేలో ఉంటారు, భారతీ విద్యాపీఠ్ హాస్పిటల్. నేను వింటున్నానండి, స్టార్టింగ్ నుంచి వింటున్నాను. వెరీ నైస్ అండి, మీరు లైవ్ లోకి వచ్చి ఎన్నో విషయాలు పంచుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంతో మంది పేషెంట్స్ కి మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు, మన దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మీతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా థ్యాంక్ యూ మేడం, ఎందుకంటే దట్ ఈస్ ఓన్లీ థింగ్ విచ్ కెన్ కీప్ అస్ గోయింగ్. ఎస్. సో అయితే నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. సో అందరూ డబ్బున్న వాళ్ళు అయితే ఏదో రకంగా ట్రీట్మెంట్ చేయించుకుని మెడిసిన్ చేసుకుని అని వెళ్తారు. సో లేని వాళ్ళు అంటే ఈ రకమైన ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. సో లేని వాళ్ళు ఏం ఫుడ్ తినాలి, అండ్ అదొకటి. అండ్ ఇంకో క్వశ్చన్, హాట్ వాటర్ అనేది కొంతమంది పొద్దున్నుంచి సాయంత్రం దాకా హాట్ వాటర్ తాగుతూనే ఉన్నారు అనమాట, ఉంటున్నారు. సో దానివల్ల గొంతు డ్రై అయిపోవడం కూడా జరుగుతుంది. సో హాట్ వాటర్ ఏంటి, పొద్దున్నుంచి సాయంత్రం దాకా తాగుతూనే ఉండాలా? అసలు స్టీమ్ అనేది ఎన్నిసార్లు పెట్టుకోవాలి కరోనా పేషెంట్స్ అయితే? అసలు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం బెటర్గా మనం మనకి మనం పెంచుకోగలం, ఇమ్యూనిటీ పవర్స్ అనేది పెంచుకోవడం కావచ్చు, లేకపోతే దానికి సరిగ్గా చూసుకోవడం కావచ్చు, కరోనాకి కొంచెం దూరంగా ఉండడం. అఫ్ కోర్స్ శానిటైజర్ వాడుతున్నాం, అన్నీ వాడుతున్నాం, మాస్క్ వాడుతున్నాం, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం, ఎవ్రీథింగ్ ఫాలో అవుతున్నాం. కానీ ఈ రెగ్యులర్ పాలసీలో హాట్ వాటర్ అనేది చాలా మంది ఎక్కువగా తీసుకోవడం వల్ల, మా ఇంట్లోనే తీసుకోండి, మా సిస్టర్ వాళ్ళకు నేను చెప్తూ ఉంటాను ఎక్కువగా హాట్ వాటర్ తాకండి అని చెప్పేసి. సో నేను ఒక కషాయం లాంటిది చెప్పాను అనమాట, అది వాళ్ళు తీసుకుంటున్నారు. సో వాళ్ళు బెటర్గా ఫీల్ అవుతున్నారు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రమే తీసుకోమని చెప్తున్నాను అనమాట. సో అది నేను ఇంకొకటి స్పెసిఫిక్గా నేను చెప్పేది ఏంటంటే, పేదవాళ్ళు ఎలాంటి ఫుడ్ తినడం వల్ల, రెగ్యులర్ ఫుడ్ తినడం వల్ల వాళ్ళకి బాగుంటుందా అనేది మొట్టమొదటి నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదండి. ఎస్ మేడం, నేను ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను మేడం. థింగ్ ఏంటంటే, నేను ట్రీట్ చేసిన పేషెంట్స్, మామూలుగా మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కూడా, ఒకసారి హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత నేను ఎలాంటి సిస్టంలో పనిచేశానంటే, తనకి ఒక ప్రాబ్లం ఉంది పేషెంట్కి, అది మనం ట్రీట్మెంట్ చేయాలి. ఆ పేషెంట్ రిచ్చా, మిడిల్ క్లాసా, పూరా అనేది మాకు ఇర్రెస్పెక్టివ్, అందరికీ సేమ్ ట్రీట్మెంట్ వెళ్తుంది మేడం. నెంబర్ టూ ఏంటంటే మేడం, ఇది డిసీజ్ ఆఫ్ ద రిచ్, డిసీజ్ ఆఫ్ ద పూర్ కాదు మేడం. మీకు మీ సిటీలో నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. మీకు ధరావి తెలుసా? యా. ఇప్పుడు మీకు ధరావి ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెన్సిలీ పాపులేటెడ్ స్లమ్స్ ఇన్ ద వరల్డ్, ఓకే? అండ్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్లమ్స్ ఇన్ ద వరల్డ్, ఓకే? అండ్ ఐ హ్యావ్ బీన్ దేర్ టు ధరావి, ఐ మీన్ ప్రీ పాండమిక్. అండ్ ఆ నారో సందుల్లో ఒక మనిషి వెళ్తుంటే ఇంకో మనిషి పాస్ అవ్వలేడు. ఒక మనిషి ఇదేంటి, స్లైడ్కి ఇలా స్లైడ్ అయిపోవాలి, అంతేగాని ఇద్దరు పాస్ అవ్వలేరు సైమిల్టేనియస్గా. అలాంటి ప్లేస్లో పబ్లిక్ ఎఫెక్ట్స్ పబ్లిక్ హెల్త్ కేర్ మెజర్స్తో వాళ్ళని తీసుకెళ్ళి రీలోకేట్ చేయడం కానీ అవి చేయడం వల్ల వాళ్ళు కంట్రోల్ చేసినట్టు ధరావిలో ఇంకా చాలా తక్కువ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ కంట్రోల్ చేశారు. సో ఇది డిసీజ్కి పూరు రిచ్ అనే డిఫరెన్స్ లేదు, వస్తే అందరూ సేమ్గా ఎఫెక్ట్ అవుతారు. అండ్ న్యూట్రిషన్ అనేది పూర్ పీపుల్ తినాల్సింది, రిచ్ పీపుల్ తినాల్సిన అలా కాదు, అందరికీ ఒకటే ప్రిస్క్రిప్షన్ మేడం, ఓకే? అండ్ నెంబర్ వన్ ఏంటంటే మేడం, ఫస్ట్ థింగ్ మనకి ఈజీలీ అవైలబుల్ అండ్ యూనో రీజనబుల్ కాస్ట్ అవైలబుల్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇండియాలో ఉన్నాయి, థ్యాంక్ గాడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిట్రస్ ఫ్రూట్స్ కానీ, మన ఈ సిట్రస్ ఫ్రూట్స్ అంటే మన లైమ్ వస్తుంది, ఆ తర్వాత మనము నిమ్మకాయ వస్తుంది, ఆ తర్వాత ఆరెంజ్ వస్తుంది. సో ఈ ఫ్రూట్స్ అండ్ అన్నిటికన్నా చీప్గా రిచెస్ట్ సోర్స్ ఆఫ్ వైటమిన్స్ ఏంటి, ఆమ్ల. ఆమ్ల ఈజ్ సుపీరియర్ వైటమిన్స్ ఉంటుంది దాంట్లో క్వాంటిటీ, అండ్ ఇట్ ఇస్ ఆల్సో వెరీ చీప్. సో ఇలాంటి విటమిన్ రిచ్ ఫ్రూట్స్, సీ రిచ్ ఫ్రూట్స్, ఆ తర్వాత ఓవరాల్గా వెజిటబుల్ కంటెంట్ అండ్ ఫ్రూట్ కంటెంట్ డైట్లో మెయింటైన్ చేసుకోవటము. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఫిజికల్ ఫిట్నెస్ మేడం. ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ డైట్తో పాటు. ఒబిసిటీ వల్ల ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళల్లో ఈ డిసీజు ఇంకా సివియర్గా మేనిఫెస్టేషన్స్ వచ్చి వెంటిలేటర్ రిక్వైర్మెంట్ కూడా కనపడింది మాకు. సో ఏంటంటే ఆప్టిమల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయటము, న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోవటం టైంకి, ఫ్రూట్ అండ్ వెజిటబుల్ రిచ్ న్యూట్రిషను. ఇదే ఫ్రూట్ వెజిటబుల్ రిచ్ న్యూట్రిషన్ ఏం కాస్ట్లీ కాదు మేడం, మనం అనుకుంటాం 100 రూపాయల్లో నాకు తెలిసి యూ విల్ గెట్ ఇదేంటి వన్ డే ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఐ మీన్
నేను మేము చేసిన ప్లేస్లో అంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి కొంటే ఎంత ఉంటుందో తెలియదు, నేను రైతు బజార్కి వెళ్ళి కొంటాను. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మేడం, వాటర్ గురించి మెన్షన్ చేశారు మీరు. హాట్ వాటరు కోల్డ్ వాటరు అనే డిఫరెన్స్ అయితే ఇక్కడ ఎవరు డిస్టింగ్విష్ చేయలేదు మేడం. హాట్ వాటర్ తింటే తక్కువ ఇన్ఫెక్షన్ వస్తుంది అని సైంటిఫికల్లీ ప్రూవెన్ కాదు ఎక్కడ. సో మీరు ఏంటంటే జస్ట్ రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకోండి, అంటే క్లీన్ వాటర్, రూమ్ టెంపరేచర్ వాటర్ క్లీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిల్టర్ వల్ల హౌస్ హోల్డ్ ఫిల్టర్స్ కానీ చాలా ఉంటున్నాయి కదా మనకి. సో రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకుంటే అడెక్వేట్. ఎక్కువ హాట్ వాటర్ తీసుకుని ఇదేంటి వల్ల కూడా గొంతులో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవుద్ది అనమాట, అంటే గొంతులో డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ హాట్ వాటర్ మల్టీ మల్టీ టైమ్స్ తాగినా కూడా. సో మీరు రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకోండి, అంతకన్నా ఏం అక్కర్లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. పూణేలో భారతీయ విద్యాపీఠ. అలాగే విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు నమస్తే అమ్మా. హలో, జయలక్ష్మి అండి నా పేరు. సార్ జయలక్ష్మి గారు, కైకలూరు నుంచి మాట్లాడుతున్నాం. అదే ఇప్పుడు నేను కూడా ఆవిడ అడిగే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, హాట్ వాటర్ గురించి. ఫుడ్ ఏ విధమైన ఫుడ్ తీసుకోవాలని. ఐఎమ్ 61 ఇయర్స్ ఓల్డ్. ఓకే మేడం. అయితే డయాబెటిక్ ఉంది, బీపీ కూడా వాడతాను, బీపీ టాబ్లెట్ కూడా వేసుకుంటాను, ఇన్సులిన్ చేసుకుంటాను డయాబెటిక్ కూడా. ఓకే ఓకే. అయితే షుగర్ అయితే కంట్రోల్ లోనే ఉంది, కానీ నేను ఇంకా కంట్రోల్ అంటే ఎంత ఉంది మేడం గారు, కెన్ యు నో అండి ఇఫ్ యు డోంట్ మైండ్. కంట్రోల్ అంటే ఎంత ఉంది? నాకు ఇమ్మీడియట్ గా తెలిసిపోతుందండి, బాగా షుగర్ ఎక్కువైందంటే బాగా స్వెట్టింగ్ వచ్చేస్తుంది, అప్పుడు చూసుకుంటే ఎక్కువైందని తెలిసి ఇంకొక 5 పాయింట్స్ అలా చేసేసుకుంటాను. అంటే నేను బయోగాన్ 30/70 వాడుతున్నాను. అది అంటే నేను ఇప్పుడు 40 చేసుకుంటున్నాను, 23 అండ్ ఈవినింగ్ 17. అప్పుడు కూడా ఒక్కొక్క రోజు పెరుగుతా ఉంటే నేను ఒక్కొక్కసారి చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ స్వెట్టింగ్ వల్ల. కానీ స్వెట్టింగ్ వచ్చి ఒక్కొక్కసారి డౌన్ అయినా కూడా స్వెట్టింగ్ వస్తుంది, అప్పుడు కూడా చూసుకుంటాను నేను. అది అప్పుడు తగ్గింది అనుకుంటే ఏదో ఒకటి జాగ్రత్త ఇస్తాను, అలా జరుగుతూ ఉంటది. నాకు కంట్రోల్ అంటే ఉండదు, ఎప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది. అయితే ఫ్రూట్స్ అవి తినలేం కదా, మరి ఇంకా ఏ విధమైన డైట్ తీసుకోవాలి అనేది నాకు. మేడం గారు ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం గారు, మీరు మీ డయాబెటీస్ అనేది ఒక డాక్టర్ పర్యవేక్షణలో మీరు ఒక్కసారి మీరు 3 నెలల షుగర్ పరీక్ష అంటారు చూసారా, అంటే HbA1c అంటారు, అది రీసెంట్గా చేయించారా మీరు? అది ఎంత, అది ఎంత HbA1c ఉంది మీది? అంటే అప్పట్లో కూడా బాగా పెరిగిందండి, నాకు కొంచెం ఎక్కువ ఉంది అన్నారు. ఇంకా నేను ఇదే ఫాలో అవుతూ ఉంటానండి, పెరిగినప్పుడు తెలిసిపోతుంది స్వెట్టింగ్ వస్తుంది, తలంతా అలా వచ్చేస్తుంది, తెలిసిపోతూ ఉంటది, చేసుకుంటూ ఉంటాను. ఇది కొంచెం చెప్తాను, ఎక్కువ ఉండాలంటారు డి విటమిన్ ఎక్కువ. అది దాని దగ్గరికి వస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే ఇన్సులిన్ మీరు కంట్రోల్ మీరు కంటిన్యూ మీరు ఇదివరకు నుంచి వేసుకుంటుంది కంటిన్యూ చేయండి. అండ్ నెంబర్ 2 ఏంటి అంటే మీరు హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు, ఫర్ ఎగ్జాంపుల్ కార్న్ కానీ, కార్న్ ఫ్లేక్స్ కానీ, కార్న్తో తయారు చేసిన ఏది కానీ, మైదా పిండి కానీ, ఆ తర్వాత ఇదేంటి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, మనకి వైట్ బ్రెడ్లు కానీ, ఇవన్నీ ఏంటంటే బ్లడ్ షుగరు ఊరికనే పెరిగిపోద్ది వీటి వల్ల. అవన్నీ మీరు అవాయిడ్ చేసి మీరు ఏంటంటే హై ఫైబర్ రిచ్ డైట్ స్టార్ట్ చేయండి. ఓకే. ఆ తర్వాత నెంబర్ 2 ఏంటి అంటే ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే మీరు వేసుకున్న ఇన్సులిన్ ఇంకా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుద్ది అనమాట ఎక్సర్సైజ్. సో మీరు మెడిటేషన్ కాదండి, ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే నడవటం లాంటిది, లేకపోతే ఇంట్లో కూర్చో ఇంట్లో సైకిల్ తొక్కడం కానీ ఫిక్స్డ్ సైకిల్, మీకు ఏదైతే అలవాటు ఉందో అది మీరు కంపల్సరీ చేయాలి మేడం. ఫిజికల్ ఫిట్నెస్ 45 మినిట్స్ పర్ డే అండ్ అట్లీస్ట్ 5 డేస్ ఎ వీక్, 5 అవుట్ ఆఫ్ 7 డేస్ ఈ వీక్ మీరు ఫిజికల్ ఫిట్నెస్ చేయాలి. సో డైట్, హై ఫైబర్ డైట్, ఫిజికల్ ఫిట్నెస్, ఆ తర్వాత మీరు వేసుకున్న ఇన్సులిన్ కంటిన్యూ చేస్తుంటే ఇంకా బెటర్ షుగర్ కంట్రోల్ ఉంటుంది మీకు. ఓకే. మీరు ఎలాంటి డయాబెటీస్ అయినా, Type 1 డయాబెటీస్, Type 2 డయాబెటీస్ అనేది ఉంటాయి అన్నీ, మీరు ఎలాంటి డయాబెటీస్ అయినా ఈ 3 చేస్తుంటే మీ ఇన్సులిన్ రిక్వైర్మెంట్స్ ఓవర్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ తగ్గే ఛాన్స్ ఉంది, షుగర్స్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇమ్యూనిటీ మెయింటైన్ అయ్యి మీరు ఈ వైరస్ని కూడా ఒకవేళ గాడ్ ఫర్బిడ్ వచ్చినా కూడా మీరు ఫైట్ చేయగలుగుతారు. ఓకే.
ఆ సింపుల్ ఇస్ దట్ అండి. ఇమ్యూనిటీ పెరగడానికి ఇంకా నేను ఇంకా ఇమ్యూనిటీ పెరగడానికి మీరు ఏంటంటే ఇందాక కాలర్ చెప్పినట్టు విటమిన్ సి రిచ్ ఫుడ్స్ లైక్ ఆమ్లా, లెమన్, ఆరెంజ్, ఓకే, అండ్ ఆ తర్వాత జనరల్గా వెజిటబుల్స్ రిచ్ డైట్, హై ఫైబర్ డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అండి. ఫిజికల్ యాక్టివిటీ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ మీరు స్టార్ట్ చేసే ముందర ఒకసారి డాక్టర్కి చూపించుకోవాలి. వాళ్ళు ఈసీజీ అలాంటి టెస్టులు చేసి మీకు సర్టిఫికేషన్ ఇస్తారు మీకు ఫిజికల్ యాక్టివిటీ బాగా చేయొచ్చు మీరు అని. జస్ట్ రూల్ అవుట్ ఎనీ హార్ట్ ప్రాబ్లమ్ బిఫోర్ యూ స్టార్ట్ ద ఫిజికల్ యాక్టివిటీ. సో డాక్టర్ గారికి చూపించి ఇలా చెప్పండి నాకు డయాబెటీస్ ఉంది, ఐ వాంట్ టు ఎక్సర్సైజ్, సో నాకు హార్ట్ ఒకసారి చెక్ చేయండి. ఆయన ఓకే అన్న తర్వాత మీరు ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయండి మేడం గారు. ఓకేనా జయలక్ష్మి గారు, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు చాలామంది కరోనా పాజిటివ్ వచ్చేసి ఇంట్లో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు, సో వైఫ్కి రావచ్చు, వైఫ్ ఒక రూమ్లో ఉంటుంది, పిల్లల ఒక రూమ్లో ఉంటారు. ఇక్కడ హస్బెండ్కి వచ్చినప్పుడు హస్బెండ్ ఒక రూమ్లో ఉంటారు, పిల్లల ఒక రూమ్లో ఉంటారు. హస్బెండ్ వచ్చేసి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేయడము, లేదంటే ఆ బిల్డింగ్ పై నుండి కిందికి దిగడము, కింది నుండి పైకి ఎక్కడము, బయట జనరల్గా చేస్తూ ఉంటాడు. కంప్లీట్గా ఇంట్లో ఉంటే నాకు బోర్ కొట్టేస్తుంది, నేను వచ్చేస్తాను, ముందు హాల్లో టీవీ ఉన్నది అని టీవీలో వచ్చి కూర్చున్నప్పుడు, సో అది మిగతా వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే ఒకవేళ కరోనా పేషెంట్ ఇంట్లో ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా మాస్క్ పెట్టుకోవాల్సిందేనా? అంటే ఇప్పుడు ఒక కరోనా పేషెంట్ ఉన్నారండి ఇంట్లో, ఇప్పుడు గైడ్ లైన్స్ మాట్లాడుకుంటాం. ఇప్పుడు కరోనా పాజిటివ్ పేషెంట్ ఉన్నారు, ఆయన హోమ్ క్వారంటైన్లో ఉన్నారు, ప్రిఫరబుల్లీ ఆయనకి ఒక సపరేట్ స్పేస్ ఇన్ ద హోమ్ ఓకే ఇవ్వగలిగితే, ఆప్షన్ ఉంటే ఇచ్చి ఓకే. అండ్ మిగతా వాళ్ళు మాస్క్ అనేవి మామూలు మన రొటీన్ సర్జికల్ మాస్క్ దొరుకుతాయి 2 రూపీస్ 3 రూపీస్కి, అది వేసుకోవటం మంచిదేనండి. ఓకే, అండ్ అది వేసుకొని 6 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేశారనుకోండి, ఓకే, అది ఇట్ విల్ బీ సఫిషియంట్ టు ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్ టు పాస్ ఆన్ అనమాట. ఓకే, సో మాస్క్ వేసుకోవాలా అని క్వశ్చన్ అయితే ఎస్ వేసుకోవాలి. ఓకే, డిస్టెన్స్ ఎంత ఉండాలి అంటే 6 మీటర్స్. 6 మీటర్స్ అంటే మీకు అర్థం అవడానికి కష్టం అంటే 2 గజాలు. ఆయన అంటుంటాడు కదా మోడీ, మాస్క్ ఏ జరూరీ, 2 గజ్ దూరీ అని. సో అది మీరు ప్లీజ్ ఫాలో అవ్వండి, అది ఓవర్ సింప్లిఫికేషన్ అనుకోమాకండి. ఆయన ఏంటంటే జనాలు గుర్తుంటుందని సింప్లిఫై చేశాడు ఆయన. సో 2 గజ్ దూరీ, మాస్క్ ఏ జరూరీ. సరే బాతే, ఇప్పుడు మనము నాజల్ గురించి ఏదో మాట్లాడుతున్నాం ఈ మధ్య, హై ఫ్లో నేసల్ ఆక్సిజన్ అంటున్నారు. సో ఐఫోన్ నాజల్ హై ఫ్లో నేజల్ ఆక్సిజన్ అండి. ఆక్సిజన్, ఓకే, ఇది దీని గురించి చెప్పండి నాకు. సో ఈ హై ఫ్లో నేసల్ ఆక్సిజన్ అనేది ఒక ఆక్సిజన్ ఇవ్వడానికి కోవిడ్ పేషెంట్స్కి ఒక కొత్త థెరపీ అండి. యాక్చువల్లీ ఇది 2015-2016 నుంచి ప్రామినెంట్లోకి వచ్చింది. దాన్ని ఏంటంటే అదర్ కాజెస్ ఆఫ్ న్యూమోనియా, బ్యాక్టీరియల్ న్యూమోనియా, లేకపోతే ఇదేంటి ఆపరేషన్ అయిపోయి ఎనస్థీషియా నుంచి బయటకు వచ్చిన పేషెంట్స్ కానీ, లేకపోతే ఐసీయూలో ఆక్సిజన్ బెడ్లో తక్కువ ఉన్న ఇంకేమైనా పేషెంట్స్కి వాడుతూ ఉండేవాళ్ళం. మనకి పాండమిక్ మన ఇండియాలో లేట్ ఫిబ్రవరి మార్చ్లో బాగా యూనో నెంబర్స్ క్యాచ్ చేసింది, నెంబర్స్ ఉన్నాయి. సో అప్పటి నుంచి ఏం చేసామంటే ఈ హై ఫ్లో నేసల్ ఆక్సిజన్ స్పెషాలిటీ ఏంటంటే వెంటిలేటర్ అవసరం లేకుండా 60 లీటర్స్ ఆక్సిజన్ పేషెంట్కి పర్ మినిట్ ఇవ్వగలదన్నమాట. సో బ్యాడ్లీ డ్యామేజ్ లంగ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ హై ఫ్లో నేసల్ ఆక్సిజన్ థెరపీ వల్ల వెంటిలేటర్ రిక్వైర్మెంట్ అనేది తగ్గుతుంది. ఓకే, ఓకే. సో వెంటిలేటర్ రిక్వైర్మెంట్ తగ్గటం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నెంబర్ 1 అండి, వెంటిలేటర్లో పెట్టడం వల్ల పాజిటివ్ థింగ్స్ అయితే ఎన్ని ఉంటాయో నెగిటివ్ థింగ్స్ కూడా కొన్ని వస్తాయన్నమాట, అవి అవాయిడ్ చేయొచ్చు. నెంబర్ 2 ఏంటి అంటే, మనము ఈ హై ఫ్లో నేసల్ ఆక్సిజన్ థెరపీ మీద ఉన్న పేషెంట్స్ స్పృహతో ఉంటారు, కాన్షియస్గా ఉంటారు, వాళ్ళు మౌత్తో వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫుడ్ తినచ్చు, ఓవరాల్ వాళ్ళ వెల్ బీయింగ్ బాగుంటుంది. అమ్మో ఇదేంటి పేషెంట్ రిలేటివ్స్ కూడా అమ్మో వెంటిలేటర్ మీద ఉన్నాడే, మళ్ళీ స్పృహలో లేడు, మాట్లాడలేదు అంటే చాలా యాంగ్జైటీ ఉంటుంది. ఓకే, యాంగ్జైటీ ఓవరాల్ తగ్గి పేషెంట్ కూడా అదర్ కాంప్లికేషన్స్ లైక్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుద్ది ఈ హై ఫ్లో నేసల్ ఆక్సిజన్ మీద. ఓకే, అండ్ దానివల్ల మనకు నేను చేసిన హాస్పిటల్లో కానీ మా మహారాష్ట్రలో కానీ చాలామందికి అడ్వాంటేజ్ పొందారు. అండ్ ఇక్కడ కూడా మన ఆంధ్రాలో కూడా అండ్ తెలంగాణలో కూడా చాలామంది డాక్టర్స్ హై ఫ్లో నేసల్ ఆక్సిజన్ యూసేజ్లో ట్రైన్ అయ్యారు అండ్ ఇఫ్ రిక్వైర్డ్ వాడుతున్నారు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు యాక్చువల్గా బాలు గారికి ఏమైంది, బాలు గారికి ఎక్మో అనే పరికరం ఎలా పెట్టారు, దాని తర్వాత ఏం జరిగింది, సో ధర్మేంద్ర గారు మనకు వివరిస్తారు. అంటే ధర్మేంద్ర గారికి మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది తెలుసు, ఇంటెన్సివ్,
క్రిటికల్ మెడిసిన్ కదా, క్రిటికల్ కేర్ మెడిసిన్, ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ మెడిసిన్. సో ఇప్పటివరకు అందులో పనిచేస్తూ ఉన్నారు. సో బాలుగారికి అసలు ఏం జరిగింది, ఎలా ఏంది అనే విషయం మరి కాసేపట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్, బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. డాక్టర్ గారితో ఎవరన్నా మాట్లాడాలి అనుకుంటే 9705-222-005కి కాల్ చేసి మాట్లాడచ్చు. ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో స్పెషల్ కార్యక్రమం. కరోనాపై మీకున్నటువంటి డౌట్స్ ఏవైనా కూడా క్లియర్ చేసుకోవచ్చు. డాక్టర్ ధర్మేంద్ర గారు, హాయ్ మహేష్, హౌ యూ? యా, ఐఎమ్ డూయింగ్ గుడ్ సార్. అలాగే శారద గారు మనతో మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు, అలాగే అనురాధ గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు. ముందుగా శారద గారు నమస్తే అమ్మా. శారద గారు చెప్పండి. శారద గారు పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు మాకు పాలన్ సీజన్ నడుస్తుందండి, సో దాని వల్ల మాకు జలుబులుగా ఉన్నాయి ఇంట్లో అందరికి యాక్చువల్ గా. సో డాక్టర్ ని విజిట్ చేయాలి ఇన్ కేసు అది కరోనా అయ్యుండొచ్చా అన్న ఛాన్స్ అంటే ఎన్ని రోజులు వెయిట్ చేసి మేము ఇది తగ్గట్లేదు ఇంకా మనం డాక్టర్ ని చూడాలి అన్న సజెషన్ చెప్తారండి మీరు? మేడం గారు, ఇప్పుడు మీకు ఫీవర్, డ్రై కాఫ్, తర్వాత బాడీ పెయిన్స్, తర్వాత ఇదేంటి స్మెల్ తెలియకపోవడం, స్మెల్ తెలియకపోవడం, తర్వాత లూజ్ మోషన్స్ అట్లాంటిది ఏమైనా అవుతున్నాయా ఇంట్లో ఎవరికన్నా? ఫీవర్ వచ్చిందండి, ఇంకా మిగతా సింప్టమ్స్ ఏమీ లేవు. ఫీవర్ అంటే రన్నింగ్ నోస్ అందరికి ఇంట్లో యాక్చువల్గా. ఫీవర్ అంటే ఎంత ఫీవర్ అండి, 100 బిలో 100 అబోవలా? బిలో 100 ఉందండి. హైయెస్ట్ టెంపరేచర్ వచ్చేసి నేను చూసింది 99.8 అలా ఉంది. ఏ టైమ్ ఆఫ్ ద డే మేడం? బికాజ్ మార్నింగ్ లో నార్మల్ టెంపరేచర్ 98.5 నా మార్నింగ్ టైమ్, ఈవినింగ్ టైమ్ అంటేది 99.5 వరకు నార్మల్ ఈవినింగ్ టైమ్. ఓ, ఈవినింగ్ లోనే నాకు అలా ఫీవరిష్ గా అనిపిస్తుంది యాక్చువల్ గా, అదర్వైజ్. అంటే మీకు అనిపిస్తుంది, ఓకే మేడం. ఈవినింగ్ రీడింగ్ ఎంత ఉంది చెప్పండి నాకు. ఇప్పుడు చూడకండి, టైం పడుతుంది మేడం. ఓకే మేడం, 98.2 ఉంది కదా. ఓకే, డోంట్ వరీ. సో ప్లీజ్ కీప్ మానిటరింగ్ దాట్. ఓకే, ప్లీజ్ కీప్ మానిటరింగ్. ఏంటంటే 3 columns వేసుకోండి. మీ దగ్గర సాచురేషన్ పల్స్ ఆక్సిమీటర్ ఉంటుంది. సో ఆ పల్స్ ఆక్సిమీటర్లో మీ ఆక్సిజన్ రీడింగ్ తీసుకోండి, థర్మోమీటర్లో మీ టెంపరేచర్ రికార్డ్ చేసుకోండి ఎవ్రీ 4 hours. అండ్ ఒకవేళ మీరు సిమ్టమ్స్ ఏమైనా డెవలప్ చేస్తే, బ్రీదింగ్ డిస్కంఫర్ట్ కానీ, అంటే ఇదివరకు పని చేస్తున్నప్పుడు అదే పని చేస్తున్నప్పుడు బ్రెత్లెస్నెస్ ఉండేది కాదు, అంటే బ్రీదింగ్ ప్రాబ్లం ఉండేది కాదు, ఇప్పుడు బ్రీదింగ్ హెవీ అవటం కానీ అట్లాంటిది ఏమైనా నోటీస్ చేస్తే మీరు హెల్త్ కేర్ సపోర్ట్ని సీక్ చేయాలి. లేదు, నాకు బ్రీదింగ్ కంప్లైంట్స్ ఏం లేవు, నాకు ఇంకేం ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఐఎమ్ కంప్లీట్లీ వెల్ అండ్ మైల్డ్, 98.5-99 టెంపరేచర్ ఉంది ఈవినింగ్ టైము, దట్ ఈస్ ఓకే. ఓకే, అండ్ ఒకవేళ జస్ట్ మానిటర్, మీ టెంపరేచర్ మానిటర్ చేసుకుంటూ ఉండండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా మానిటర్ చేయండి. అండ్ ఎప్పుడన్నా ఫీవర్స్ ఎక్కువయ్యి, బ్రీదింగ్ కంప్లైంట్స్ వచ్చి, కాఫ్ ఎక్కువయ్యి, సింప్టమ్స్ అలా పెరిగిపోతూ ఉంటుంటే మాత్రం మీ డాక్టర్ని విజిట్ చేయాలి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, కూల్ కూల్, నో ప్రాబ్లం. అలాగే మరొక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో, హలో, నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్ అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు అనురాధ సార్. ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి ఒకసారి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. సార్, మీరు ఇన్స్ట్రక్షన్ చాలా బాగా చెప్తున్నారు, విని రెగ్యులర్ గా వింటున్నాను సార్. ఏంటంటే కొందరు ఈ కరోనా సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఒక చిన్న జలుబు అయినంత మాత్రాన దగ్గైనంత మాత్రాన కొద్ది డౌట్ఫుల్ గా వస్తున్నారు సార్, దీనికి సజెషన్ కొద్ది చెప్పగలరా సార్? కొంచెం అంటే ఫీవర్ అయినంత మాత్రాన ఇండోస్ వాడుతున్నారమ్మా, కొంచెం క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్. అంటే జలుబు అయిన, ఒకవేళ జలుబు అయినట్టు డౌట్ వస్తుంది కదా సార్, అలా అయ్యేసరికి కొద్ది టెన్షన్ పడుతుంది ఎవరైనా సరే, పక్కలో మా చిన్న ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళైనా. అంటే మొత్తము లక్షణాలు కనిపిస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ఇలాంటి దగ్గు జలుబు ఏమైనా కనిపిస్తే కూడా వెంటనే సంప్రదించాలా అనేది నా అమ్మా. డౌట్కి సింపుల్ ఆన్సర్ ఏంటంటే అమ్మా, మన ఇండియా వైడ్ అందరికీ జబ్బు గురించి ఇన్ఫర్మేషన్ అందడానికి అండ్ అప్రోప్రియట్ టైంలో హెల్త్ కేర్ సపోర్ట్ని పట్టుకోవడానికి వెళ్ళటానికి ఒక సింపుల్ రూల్ చెప్తాను మీకు. ఫీవర్ కంటిన్యూస్గా అబోవ్ 99.5, అబోవ్ 99.5, ఆ తర్వాత మీకు చెస్ట్ డిస్కంఫర్ట్, బ్రీతింగ్,
ప్రాబ్లమ్స్ అంటే మీరు ఇదివరకు ఆ పని చేసేవాళ్ళు అంటే ఒక ఒక ఫ్లోర్ ఎక్కేవాళ్ళు లేకపోతే ఒక 1 కిలోమీటరు లేకపోతే 1/2 కిలోమీటరు ఇంటి చుట్టూ తిరిగో మీరు పని చేసుకునేవాళ్ళు, మీకు బ్రీదింగ్ ప్రాబ్లం ఏం రాలేదు. కానీ కొత్తగా ఇప్పుడు బ్రీదింగ్ కంప్లైంట్ వస్తుంది, పని చేస్తుంటే ఫీవర్ వస్తుంది, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, కాఫ్ వస్తుంది. కాఫ్ అంటే దగ్గు, పొడి దగ్గు అనమాట, కళ్ళితో వచ్చిన దగ్గు కాదు, పొడి దగ్గు, జ్వరము, ఆ తర్వాత బ్రీదింగ్ కంప్లైంట్స్, పని చేస్తున్నప్పుడు ఏంటి దమ్ము రావటము, ఆయాసం రావటము, అట్లాంటిది చిన్న చిన్న పనులకి రావటం, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలమ్మా మీరు. అలా లేదు, మామూలు జలుబు, మామూలు జలుబు అనేది కరోనా టైంలో, కరోనా టైంలో బయట రా వచ్చే ఛాన్స్ ఉంటుంది, కరోనా టైంలో కూడా మామూలు జలుబు వచ్చే ఛాన్స్ ఉంటుంది, వైరల్ ఇన్ఫ్లుయెన్జా అన్నీ. సో అదేంటంటే కరోనాలాగా బిహేవ్ చేయదు, అది మామూలు నోస్ బ్లాక్ ఉంటుంది. కరోనాలో నోస్ బ్లాక్ అనేది మేజర్ సింప్టమ్ కాదు. కరోనాలో ఏంటి, ఫీవరు, సోత్రోటు. సోత్రోట్ అంటే మనకి మాట్లాడడానికి ఇబ్బంది, తినడానికి ఇబ్బంది, గొంతులో నొప్పి వస్తుంది, డ్రై కాఫ్ వస్తుంది, దగ్గు వస్తుంది కానీ కళ్ళు పడదు. సో ఇవన్నీ కరోనా వైపు వెళ్తాయి. నోస్ బ్లాక్ ఉండి ఇది వైరల్ ఇన్ఫ్లుయెన్జా అంటాం కదా, మామూలు ఇదేంటి మామూలు ఇన్ఫ్లుయెన్జా వైరల్ ఫీవర్ అంటాం కదా, వైరల్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటాం కదా. సో అలా వస్తుంది అన్నమాట. కానీ డౌట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు 100% డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది. అలాగే ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదా సార్, అవునండి ప్రెగ్నెన్సీ లేడీస్, సో వాళ్ళకి ఒకవేళ కరోనా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ పాపనో బాబో డెలివరీ అయిపోయిన తర్వాత, సో ఫీడింగ్ యువర్ అలాంటి సందర్భాల్లో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ సార్. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే సార్, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐ వాంట్ టు హైలైట్ ఎవ్రీవన్, కరోనా పాజిటివ్ వచ్చిన మదర్ బేబీ పుట్టిన వెంటనే, బేబీని పుట్టిన 2-3 డేస్లో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది 100% ఇవ్వచ్చు. ఓకే, సో ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజీ గైడ్లైన్స్. ఇవి ఓకే ఎలా ఇవ్వాలి అంటే, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తానే మా మదర్ ఫేస్ మాస్క్ వేసుకోవాలి కంపల్సరీగా. ఓకే, పిల్లాడు ఏడుస్తున్నాడు కదా అని అన్ని జోలపాడటానికి కానీ అన్ని సమాధానించడానికి కానీ మాస్క్ దించేసేసి లాలిబాటం కానీ అట్లా కొంచెం ఆపుకోవాలి, ఇంకేం చేయలేము మరి, పరిస్థితి అట్లా ఉంది. సో మాస్క్ వేసుకుని అమ్మ పాలు 100% ఇవ్వచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ న్యూలీ బోర్న్ ఇన్ఫెంట్కి. ఓకేనా, సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే బ్రెస్ట్ ఫీడ్లో మనకి మిల్క్లో ఉన్న యాంటీబాడీస్, ఆ తర్వాత న్యూట్రిషన్, క్యాలరీస్, ఫ్యాట్ కంటెంట్ ఐడియల్గా ఉంటాయి అన్నమాట మన న్యూలీ బోర్న్ యూనో న్యూలీ బోర్న్ చైల్డ్కి. హలో, మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు వచ్చారు. హలో అండి. హలో అండి, నమస్కారం అండి, మహేష్ గారు, ధర్మేంద్ర గారు, వెరీ ఇన్ఫర్మేటివ్, థ్యాంక్స్ అండి. ఇది మేము యుఎస్ లో న్యూజెర్సీలో ఉంటామండి. అంటే ఈ టైంలో యూజువల్ గా ఫ్లూ షాట్స్ తీసుకుంటూ ఉంటారు కదా, ఫ్లూ షాట్స్, ఇయర్లీ ఫ్లూ షాట్స్, yes, yeah. అవునండి, అంటే మనకి వ్యాక్సిన్ ఇంకా అందుబాటులో లేదు కాబట్టి ఫ్లూ షాట్స్ అనేది తీసుకుంటే దట్స్ బెటర్ అంటారా? అంటే మేడం, మీరు అడుగుతున్నది చాలా జెన్యూన్ డౌట్. ఈ డౌట్ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? మాకు March 15th పూణేలో మాకు మా హాస్పిటల్కి ఫస్ట్ కమ్యూనిటీ స్ప్రెడ్ కేసు వచ్చిందనమాట. నేను నైట్ డ్యూటీలో ఉన్నాను, అక్కడ స్టార్ట్ అయింది మొత్తం కథ అంతా. ఆ రోజు ఇదేంటి, ఆ పేషెంట్ స్వాబ్ వెళ్ళింది, ఇంత ఫాస్ట్గా వచ్చేది కదా స్వాబ్, 2-3 డేస్ పట్టేది, ఎందుకంటే స్టార్టింగ్ అప్పుడు ఇంకా ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేస్తున్నాం అక్కడ ఇండియాలో. తో అది వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ డౌట్ ఏమొచ్చిందంటే, ఇంక ఏదన్నా వ్యాక్సిన్ తీసుకుంటే దీనికి క్రాస్ ఇమ్యూనిటీ ఉంటుందా లేదా అనే డౌట్ వచ్చింది. ఆ తర్వాత ఈ సైంటిఫిక్ జర్నల్స్లో ఇదేంటి, ఈ మమ్స్, మీజిల్స్, మమ్స్ రుబెల్లా, ఈ మమ్స్ వ్యాక్సిన్ వల్ల ఇమ్యూనిటీ వస్తుంది అని చాలా ఆర్టికల్స్ వచ్చినాయి. కానీ ఏది 100% సైంటిఫికల్లీ కరెక్ట్ కాదు. ఇండియన్ ఇన్ఫ్లుయెన్జా షాట్ తీసుకుంటే కరోనా ప్రొటెక్షన్ వస్తుంది అనేది సైంటిఫికల్లీ నాట్ ప్రూవెన్ అమ్మా. మీరు కరోనా ప్రివెంట్ చేయకపోయినా మామూలుగా సీజనల్ ఇన్ఫ్లుయెన్జా ఉంటుంది కదా, అది ప్రివెంట్ చేస్తారు కాబట్టి మీరు తీసుకోవచ్చు. ఓకే, ఎస్పెషల్లీ ఎవరికి తీసుకోవాలంటే ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, 50 ఇయర్స్ కన్నా ఏజ్ ఎక్కువ ఉండి డయాబెటీస్ కానీ, ఆ తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే మన
ఈ బ్రాంకిల్ ఆస్తమా ఆస్తమా ప్రాబ్లం ఉన్నాళ్ళు కానీ లేకపోతే లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం హై బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం వీళ్ళందరూ ఉన్నాళ్ళు వేసుకోవాలి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ వేసుకోవాలి కానీ మీరు ఫిట్ యంగ్ మేల్ అయినప్పుడు మీరు వెళ్ళి వెళ్ళి ఆ వ్యాక్సిన్ ఎత్తుక్కుని వేసే అవసరం లేదు అంటే ఇట్స్ మామూలుగా డ్యూరింగ్ రెగ్యులర్ అవర్స్ కూడా మనము అడ్వైజబుల్ అంటారు కదా ఈ టైంలో అంటే అంటే అడ్వైజబుల్ ఎవరంటే ఇప్పుడు అడ్వైజబుల్ అనేది మన సైంటిఫిక్ గైడ్ లైన్స్ నుంచి అడ్వైజ్ వస్తుందమ్మా ఇప్పుడు మీరున్న దేశం గైడ్ లైన్సే మాట్లాడతాను నేను ఓకే అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ గైడ్ లైన్సే చూడండి మీరు ఎక్కడ నెట్లో వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అడల్ట్స్ విత్ ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే డయాబెటీస్ లేకపోతే ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రికమెండ్ చేస్తామమ్మా సో అఫ్ కోర్స్ ఆఫ్ ద లేబుల్ ఎవరన్నా వెళ్ళి నాకు ప్లీజ్ ఇవ్వండి ఇవ్వండి అని కూర్చుంటే అది ఇట్ వేరీస్ ఇప్పు ఆన్ డాక్టర్స్ ప్రాక్టీస్ బట్ ఐ ప్రిఫర్ స్టికింగ్ టు ద బుక్ అమ్మా ఓకే It's not necessary, don't need to take it. Fit person, me, for example, ఒక 30 to 45, 50 ఇయర్స్ మధ్యలో ఉండి ఫిట్గా ఉండి ఏ ప్రాబ్లమ్స్ లేవు డయాబెటీస్ బ్లడ్ ప్రెషరు ఆస్తమా లేకపోతే ఇంకేదైనా అలర్జీస్ ఇమ్యూన్ డిసార్డర్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ లంగ్ ప్రాబ్లమ్స్ ఏమి లేని వాళ్ళకి అనవసరం ఓకే అండి అంటే యూజువల్లీ వి డోంట్ థింక్ అబౌట్ ఇట్ దీస్ థింగ్స్ కదా మనకి మామూలుగా అయితే మనం అంత ఆలోచించము ఈ టైంలో మనకి మామూలుగా చిన్నగా మనకి దగ్గు వచ్చినా భయపడుతూ ఉంటాం కదా నేను అదే చెప్తున్నాను మేడం మీరు భయపడమాకండి మీరు మీరు ఏజ్ తెలుసుకోవచ్చా మేడం అంటే నేను అనేది ఏంటంటే రెగ్యులర్ గా ఇప్పుడు నేను మేము ఇప్పుడు ఎక్కువ వేసుకోనండి నేను అనేది ఏంటంటే ఇక్కడ మాకు యూజువల్ గా ఇవన్నీ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి మాకు ఎలర్జీస్ మూలంగా మాకు బాగా లైక్ పోలిన్ కానీ ఇట్లాగా తర్వాత వెదర్ చేంజ్ మూలంగా కూడా మాకు అన్ని వస్తూ ఉంటాయి అందుకనే ఒక్కోసారి తీసుకుంటే బెటర్ అని ఆలోచిస్తున్నాము మేడం బెస్ట్ ప్రొటెక్షన్ ఫర్ పోలిన్ ఏంటో తెలుసా బెస్ట్ ప్రొటెక్షన్ ఫర్ పోలిన్ ఏంటో తెలుసా మీరు వేసుకునే సర్జికల్ ఫేస్ మాస్క్ మీరు అది అది మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు ఆ సర్జికల్ మేస్క్ వేసుకుని ఉంటే మీరు ఎన్విరాన్మెంటల్ ఇన్సల్ట్స్ దట్ ఇంక్లూడ్స్ పోలెన్ డాండర్ ఆర్ క్రాప్ హార్వెస్టింగ్ వల్ల ఎయిర్బోన్గా రీజ్ అయ్యే థింగ్ క్రాప్ బర్నింగ్ లేకపోతే ఎలాంటి అయినా అలాంటి యాక్టివిటీస్ జరిగినా కూడా యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ మీరు ఫేస్ మాస్క్ వేసుకోండి ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఎలర్జీస్ ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్జా ఆల్సో సో జస్ట్ వేర్ ద ఫేస్ మాస్క్ అఫ్కోర్స్ అమెరికాలో ఫేస్ మాస్క్ అనే దాని మీద కాంట్రవర్సీలు చాలా అవుతున్నాయి ఏంటంటే ఇదేంటి ఐ వోంట్ వేర్ మాస్క్ అంటాడు దిట్స్ మై ఇండిపెండెన్స్ అంటారు వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి ఇద్దాం మనం వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ మనం హర్ట్ చేయొద్దు వాళ్ళ చాయిస్ మనకి ఇద్దాం కానీ మనం వేసుకుందాం మనం కరెక్ట్ సో నైస్ ఆఫ్ యూ అండి కరెక్ట్ మొత్తానికి బలే తప్పించుకున్నారండి మీరు సో నైస్ ఆఫ్ యూ డాక్టర్ గారు మీ ఏజ్ అడిగారు మీరు తప్పించుకుంటారు ఇట్స్ ఓకే సరదాగా అన్నాను సరదాగా అంటే చాలా బాగుంది ఇన్ఫర్మేటివ్ గా వింటున్నాను అందుకని పక్కన పనులని పక్కన పెట్టి సార్ రైట్ అండ్ డ్యూరింగ్ రైట్ అవర్ బాగా అండ్ మంచి క్వశ్చన్ అడిగారు ఐ రియల్లీ అప్రిషియేట్ యూ చాలా మంచి క్వశ్చన్ అడిగారు చాలా మందికి ఉపయోగపడే క్వశ్చన్ అడిగారు మీరు సునీత గారు థ్యాంక్ యూ రైట్ థ్యాంక్స్ బాయ్ సార్ సో అంటే జనరల్గా ఇప్పుడు 1,000 మందిని మీరు ట్రీట్ చేశారు కదా అంటే మీకు చాలా సివియర్గా అనిపించినటువంటి కేసు అది కేస్ స్టడీ మాకు ఏమైనా షేర్ చేయండి మీది ఓకే సో నేను మా ఫస్ట్ కేసు గురించి మాట్లాడతానండి మా ఫస్ట్ కేసు ఏంటంటే ఒక అంగన్వాడీ టీచర్ అన్నమాట ఒక అంగన్వాడీ టీచర్ ఫ్రమ్ ఈ పూణే ముంబై హైవేలో మన లోనావాలా అని వస్తుంది లోనావాలా తెలుసు ఆ ఏరియాలో ఒక చిన్న రిమోట్ విలేజ్లో చిన్న రిమోట్ విలేజ్ నుంచి ఒక అంగన్వాడీ టీచర్ అనమాట ఆవిడ బ్రీదింగ్ డిస్కంఫర్ట్తో వచ్చింది అది ఎక్స్రే మామూలుగా తీయిస్తే అది ఏదో వైరల్ న్యూమోనియా లాగా ఉందన్నమాట నేను ఏంటి అప్పట్లో మనకి ఏంటి కరోనాలో ఈ కొరియా చైనాలో బాగా ఇది సెన్సేషన్ క్రియేట్ చేసింది అనమాట కొరియా చైనా అండ్ అప్పుడప్పుడు ఇటలీలో స్టార్ట్ అయ్యాయి అనమాట కేసులో అప్పుడు నేను మేము డాక్టర్స్ అంతా డిస్కస్ చేస్తా మా టీమ్ అన్నిటికన్నా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటారు అయ్యర్ సార్ అని ఆయన మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆయన మా టీచర్ అందరికీ సో ఆయన అన్నాను సార్ ఇది కరోనా అయి ఉండొచ్చారంటే ఆయన నవ్వి ఈవిడ బై ప్రొఫెషన్ అంగన్వాడీ టీచరు ఆవిడ ఊరు దాటలేదు ఆవిడకి వచ్చే ఛాన్స్ ఏంటి అని అన్నారు సో ఫర్దర్గా ఏమైంది ఆవిడ హిస్టరీ అంతా అడిగితే మామూలుగా సార్ 1 రూల్ కిందట మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాను సార్ ముంబైలో
1000 మంది గెస్ట్ వచ్చారు అని చెప్పింది ఆవిడ. అండ్ దట్ ఇంక్లూడెడ్ మెనీ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్, ఎవరో సమ్ ఎక్స్వైజెడ్ పర్సన్ సన్ బర్త్డే సన్ మ్యారేజ్ అయితే. సో ఆవిడకి ఆ మ్యారేజ్ ఫంక్షన్లో చాలా మందితో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల, లేకపోతే ఒక స్పెసిఫిక్ పర్సన్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఆవిడకి అది వచ్చింది అనమాట. ఓకే. ఆవిడ ఏమైంది, ఫస్ట్ ఫ్యూ డేస్ ఇదేంటి ఆక్సిజన్ థెరపీ, ఫస్ట్ 2-3 డేస్లో మామూలు ఆక్సిజన్ థెరపీతో మెయింటైన్ అయింది. తర్వాత ఆవిడ బ్రీదింగ్ డిస్కంఫర్ట్ ఎక్స్ట్రీమ్లీ పెరిగింది అనమాట ఒకేసారి. సో ఆవిడని వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది. వెంటిలేటర్ మీద పెట్టమంటే ఫస్ట్ ఈ విండ్ పైప్ ఉంటుంది కదా మనకి ఇక్కడ మౌత్ కింద, సో ఆ విండ్ పైప్లో ఒక ట్యూబ్ వేసి అది వెంటిలేటర్ తగిలించాలన్నమాట. సో అది చేసి వెంటిలేటర్ మీద పెట్టాము. ఆ తర్వాత ఇప్పుడు ఈ COVID-19 ERDS లో ఏంటంటే పేషెంట్ని ఛాతీ మీద పడుకోబెడతాం. వెంటిలేటర్ మీద పెట్టి మామూలుగా మనం ఈపు మీద పడుకుంటాం కదా, వెంటిలేటర్ మీద పెట్టి మనం ఇలా బోర్లా పడుకోబెడతాం అనమాట. బోర్లా పెడతాం. సో దాన్ని ప్రోనింగ్ అంటారు అనమాట. సో అది మేము ఎంతసేపు చేసామంటే పర్ డే 16-18 hours చేసాము. అలా ఒక 7-8 days వెంటిలేటర్ మీద ఉంది ఆవిడ. అండ్ అప్పుడు ఏ మందులు ఇవ్వాలో కూడా తెలియదు. ఇప్పుడు మీకు మన ఫావిపిరవిర్ ఉంది, రెమ్డెసివిర్ ఉంది, అప్పుడు ఇవన్నీ ఏం లేవు. అప్పుడు ఏంటి, మేము హైడ్రాక్సిక్లోరోక్విన్, ఆ తర్వాత ఈ లోపినవిర్, రోటోనవిర్, HIV డ్రగ్స్ ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఫ్రాంక్లీ చెప్తున్నాను, అప్పుడు ఈ డ్రగ్స్ కూడా లేవు. అండ్ గాడ్స్ గ్రేస్ ఆప్టిమల్ మేనేజ్మెంట్, టీమ్ వర్క్ సార్. నర్సింగ్ స్టాఫ్ అనేవాళ్ళు చాలా డెడికేటెడ్గా పనిచేశారు. వాళ్ళకి ఏంటంటే ఇది ఒక అప్పట్లో ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందంటే కరోనా వైరస్ ఒక మహమ్మారి, దానివల్ల హెల్త్ కేర్ పీపుల్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు, హెల్త్ కేర్ పీపుల్ కూడా లైఫ్ లూజ్ అవుతున్నారని. ఆ ఈ న్యూస్ విన్న తర్వాత కూడా నర్సింగ్ స్టాఫ్ వెనక్కి వెళ్లకుండా ముందుకు అడిగేసి మాతో నుంచున్నారు సార్. మీరు నర్సింగ్ స్టాఫ్ లేకుండా క్రిటికల్ కేర్, కరోనా అనేది మనం చేయలేము సార్, టీమ్ లాగా చేయాలి. సో వాళ్ళు మనం బాగా సపోర్ట్ చేసేసరికి ఆవిడ కూడా ట్రీట్మెంట్ రెస్పాండ్ అయింది. ఓకే. అట్ ద ఎండ్ ఆఫ్ 11th, 12th డే మార్నింగ్ కల్లా ఆవిడ వెంటిలేటర్ నుంచి తీసేసాము. ఓకే. సో ఆ తర్వాత నెక్స్ట్ ఫ్యూ డేస్ మామూలు ఆక్సిజన్తో మెయింటైన్ అయ్యారు. ఓకే. అండ్ 17th వీ డిశ్చార్జ్ అయ్యారు. ఓకే. ఆవిడకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. Wonderful, sir. So we felt very, very happy. That's so nice of you, Dr. Super. So this is the success anamata. Okay. So ante different symptoms toti mee dantlo join avutaru anamata. Okay. Ante Balugar vishayamlo em avochuntaru sir actually? Actually Balugar treat chesina team lo nenu lenu. I mean, okay. I was not around in that hospital. Okay. Not kuda as a technical person అంటే మీరు ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్లో ఉన్నారు కదా, సో డెఫినెట్లీ మీకు ఆ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది అర్థం అవుతుంది కదా. కరెక్ట్. ఆ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే మనకి స్టాండర్డ్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉన్నాయి సార్, మనకి ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ అని చెప్పాలి నేను. ఓకే. ఇప్పుడు వాళ్ళు బాలు గారికి బ్రీదింగ్ డిఫికల్టీ రావడం వల్ల అడ్మిట్ చేశారు ఫస్ట్. ఆ తర్వాత రెగ్యులర్ ఆక్సిజన్ థెరపీ స్టార్ట్ చేశారంట. దాని తర్వాత ఆయన ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అయ్యేసరికి వెంటిలేటర్ మీద పెట్టారు. వెంటిలేటర్ మీద పెట్టిన తర్వాత కూడా ఆయన బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ కాకపోయేసరికి ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజన్, మీరు అడుగుతున్నారు కదా, ఎక్మో అనేది స్టార్ట్ చేశారు. బేసికలీ దాంట్లో ఏమవుతుందంటే సార్, మనము బాడీలోంచి బ్లడ్ బయటకు తీసి ఒక ఆక్సిజనేటర్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఆ ఆక్సిజనేటర్ మెంబ్రెయిన్లో ఒక మెషిన్ లాగా ఉంటుంది. ఒక ఆ మెషిన్లో మనము బ్లడ్ నిండా ఆక్సిజన్ నింపి మళ్ళీ పేషెంట్కి మనము ఇస్తామన్నమాట. ఇచ్చేస్తారు. ఓకే. ఓకే. సో దీనివల్ల ఏంటంటే బ్లడ్ ఆక్సిజన్ మెయింటైన్ అవుతుంది. బ్లడ్లో ఆక్సిజన్ మెయింటైన్ అవటం అనేది చాలా కీలకం అన్నమాట. దానివల్ల మిగతా బాడీ పార్ట్స్, బ్రెయిన్, హార్ట్, కిడ్నీ, లివర్, ఓకే, అన్నిటికీ ఆక్సిజన్ లెవెల్ ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. మళ్ళీ అన్నిటికీ ఫస్ట్ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్ మెయింటైన్ అవుతుంది. ఎక్మో పెట్టంగానే సెట్టింగ్స్ని బట్టి అప్పుడప్పుడు బీచి ఫ్లక్చుయేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ దా బీపీ నార్మలైజ్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయి. సో బెస్ట్ ఆఫ్ ద టెక్నాలజీ ప్రోటోకాల్ వాళ్ళు వాడారు సార్. ఇది ఇంటర్నేషనల్ ప్రోటోకాల్. మీరు ఇండియాలో ఉన్నా, కెనడాలో ఉన్నా, లేకపోతే యూకే యుఎస్లో ఉన్నా కూడా ఫిక్స్డ్ సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్. ఓకే. అండ్ ఐఎమ్ 100% షూర్ మన లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ ఉంది చూసారా, ఇంటెన్సివ్ కేర్ అది ఇండియాలో చాలా స్టాండర్డైజ్ అయిపోయింది. ఓకే. మన ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ వల్ల కానీ, లేకపోతే ఇప్పుడు మా టీచర్స్ అందరూ ఒక 20 members ఉన్నారు ఇండియాలో క్రిటికల్ కేర్ టీచర్స్, చాలా స్ట్రాంగ్ టీచర్స్, వాళ్ళందరూ అబ్రాడ్ ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వటం, మనకి ఇంపార్ట్ చేయడం వల్ల స్టాండర్డ్స్ వచ్చేసింది మనకి వరల్డ్ వైడ్ స్టాండర్డ్స్. వరల్డ్ వైడ్ ఈవెన్ అమెరికాలో ఎలా ఉంటుందో ట్రీట్మెంట్, ఇక్కడ కూడా ఇంటెన్సివ్ కేర్లో సేమ్ ట్రీట్మెంట్ సార్. రైట్ సార్, మనతో మాట్లాడడానికి ఒక ఆత్మీయులు ఉన్నారు. హలో
హలో హలో అండి, నమస్తే అండి. యా నమస్తే అండి. క్రాంతి గారు ఎలా ఉన్నారు? నమస్తే అండి క్రాంతి. ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు క్రాంతి గారు? నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఉగాండా నుంచి మాట్లాడుతున్నానండి. ఉగాండా. యుగాండా నుంచి ఇన్ఫర్మేషన్ మీరు అడిగేది, మీ డాక్టర్ గారు చెప్పేది చాలా బాగుందండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది. నాకు కూడా ఒక క్వశ్చన్ ఉంది డాక్టర్ గారు. చెప్పండి మేడం గారు, చెప్పండి. ఇక్కడ ఉగాండాలో ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి అన్నమాట. అయితే నేను ఆస్మాటిక్ పేషెంట్ ని. ఓకే, ఆస్మాటిక్. అయితే నేను ఇందాక మీరు చెప్పారు కదా వ్యాక్సినేషన్ నాకు వేశారనమాట, నేను వేయించుకొని వచ్చాను ఇండియా నుంచి వచ్చేటప్పుడు. ఏ వ్యాక్సినేషన్? ఎందుకంటే డాక్టర్ అదే ఫ్లూది అండి. ఓకే, ఫ్లూ చేశారు. ఓకే, వేయించుకున్నాను ఎందుకంటే నాకు ఆస్మాటిక్ కాబట్టి. ఆల్రెడీ కరోనా అని అప్పట్టే స్టార్ట్ అయింది. ఇండియాకి నేను ఫిబ్రవరిలో వెళ్ళాను అనమాట, అప్పుడు వేయించుకొని వచ్చాను. అప్పుడు ఫ్లైట్స్ ఓపెన్ ఉన్నాయి కదా ఫిబ్రవరిలో? ఓకే, ఫ్లైట్స్ ఓపెన్ ఉన్నాయి అప్పుడు. అప్పుడు ఓపెన్ ఉన్నాయండి, మార్చ్ 18th వరకు ఓపెన్ ఉన్నాయండి. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఓపెన్ చేశారు మళ్ళీ అక్టోబర్ 1st నుంచి. ఆబ్వియస్లీ yes. ఉగాండా నుంచి. యా. అయితే నా డౌట్ ఏంటంటేనండి, నిబ్లైజర్ పెట్టుకోమన్నారు. అయితే నిబ్లైజర్ తర్వాత ఇన్హేలర్ తర్వాత ఈ రెండు ఒకేసారి వాడొచ్చా? నిబ్లైజర్ ఇన్హేలర్ రెండు ఒకేసారి సైమల్టేనియస్గా వాడొచ్చా ఒకే రోజు? మేడం మీరు నెబులైజ్ చేసే మెడిసిన్ ఏంటి మేడం? డ్రగ్ పేరు చెప్పగలరా నాకు? చెప్తానండి, డ్యూయోలిన్ అండి, డియూఓఎల్ఐ. గాట్ ఇట్ మేడం, గాట్ ఇట్. ఓకే, నెబులైజర్ అది. మీరు వాడే ఇదేంటి, ఇన్హేలర్ ఏం వాడుతున్నారు మేడం? ఇన్హేలర్ కూడా చెప్తానండి. చెప్పండి మేడం. వన్ సెకండ్ అండి. నో ప్రాబ్లం, డోంట్ ప్యానిక్. జస్ట్ ఇది మాక్సిఫ్లో 250 అండి. ఓకే, మాక్సిఫ్లో 250. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం గారు, మీరు నెబులైజేషన్ వల్ల ఏమవుతుంది అంటే, మీరు ఎన్నిసార్లు వాడుతున్నారు రోజుకి? రోజుకి ఒక్కసారి వాడుతున్నానండి. డాక్టర్ ఏం చెప్పారంటే, ఎప్పుడైనా మీకు ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఎప్పుడు వర్షాలు, ఇక్కడ చెట్లు చాలా ఉంటాయండి, చెట్లు చాలా ఉంటాయి అన్నమాట, పొలంది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు వర్షం కంటిన్యూస్గా ఇక్కడ ఎలా అంటే ఆల్మోస్ట్ 6 మంత్స్ పడుతుంది, తర్వాత 1-2 మంత్స్ పడదు, మళ్ళీ పడుతూనే ఉంటుంది వర్షం. మోస్ట్లీ ఒక రోజులో ఒకసారి పడుతూనే ఉంటుందండి. అందుకు మీకు ఎక్కువైతే 2 టైమ్స్ తీసుకోమన్నారు. ఓకే, గాట్ ఇట్ అండి. వన్స్ ఈవినింగ్ వన్స్. నేను మీకు సింపుల్ గా అడ్రస్ చేస్తానండి. మాక్సిఫ్లో అనేది, మాక్సిఫ్లోలో స్టీరాయిడ్ ఉంటుంది అనమాట, ఫ్లూటికోసోన్. ఓకే, అండ్ మీరు చెప్పిన డ్యూలిన్లో ఇప్రాట్రోపియం అండ్ సాల్బుటమాల్ అండ్ ఇప్రాట్రోపియం ఉంటుంది అనమాట. సో మూడు డిఫరెంట్ డ్రగ్స్ అండి. స్టెరాయిడ్ ఏం చేస్తుంది అంటే, మీకు ఆస్తమా ఎందుకు వస్తుందంటే, బేసికల్లీ మన లంగ్స్లో ఉన్న ఎయిర్వేస్ ఎక్కువ ఇన్ఫ్లేమ్ అయ్యి, అంటే ఎయిర్వేస్ అంటే నేనేమంటున్నానంటే గాలి లంగ్స్ వరకు వెళ్ళే పైప్స్ ఎక్కువగా వాసిపోయి మూసుకుపోతూ ఉంటాయి ఆస్తమాలో. సో అది స్టెరాయిడ్ ఇవ్వడం వల్ల ఆ మూసుకుపోవటము, ఆ వాసిపోవటం అనేది తగ్గుద్ది అనమాట. అండ్ అది మాక్సిఫ్లో దానికి పనిచేస్తుంది. అండ్ నెంబర్ 2 ఏంటంటే, డ్యూలిన్ ఏమో ఈ పైపుల్ని పెద్దగా ఉంచి గాలి లోపలికి వెళ్ళి బయటికి రావడానికి కంఫర్టబుల్గా ఉండేటట్టు చేస్తుంది. సో రెండు డిఫరెంట్ మెడికేషన్స్ మేడం, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, యూ హ్యావ్ టు కంటిన్యూ బోత్ ద మెడికేషన్స్ మేడం. నెంబర్ 3, ప్లీజ్ వేర్ ఫేస్ మాస్క్ ఫర్ ప్రొటెక్షన్ అగెయినెస్ట్ పాలెన్, డాండర్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం అడగాలనుకుంటున్నానండి, ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే నాకు అది అటాక్ ఎక్కువయ్యే వరకు ఒక్కొక్కసారి మర్చిపోతాను నేను, అంటే ఇన్హేలర్ తీసుకోవడము, అది నాకు అటాక్ వచ్చిన తర్వాత ఇన్హేలర్ తీసుకుంటే నాకు అసలు అది 3 యాక్చువల్గా డాక్టర్ 2 పఫ్స్ తీసుకోమని చెప్పారనమాట. అది నేను 2 పఫ్స్ తీసుకున్నా కూడా నాకు అసలు పని చేయనట్టు అనిపిస్తుంది అండి. అంటే ముందే తీసుకోవాలంటారా? అంటే అటాక్ వచ్చినప్పుడు 2 పఫ్స్ తీసుకోమన్నారు, మీరు 2 పఫ్స్ తీసుకున్నా మీకు ఎఫెక్ట్ రావట్లేదు అంటారు, అంతేనా? అస్సలు రావట్లేదు అండి. నేను ఒక్కొక్కసారి నాకు అవ్వక నేను మళ్ళీ 3-4 కూడా తీసుకుంటూ ఉంటాను. సో మేడం, ఇప్పుడు ఆ పఫ్ ఎఫిషియన్సీ పెంచడానికి మీరు స్ప్రే కదా వాడుతుంది, నొక్కితే స్ప్రే లాగా వచ్చేది కదా వాడుతుంది మీరు? నొక్కితే స్ప్రే లాగా వస్తుంది నోట్లోకి డైరెక్ట్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. దాన్ని మీటర్ డోస్ ఇన్హేలర్ అంటామండి, ఎండిఐ అంటాం. సో అది ఎఫిషియన్సీ పెంచడానికి స్పేసర్ అనేది దొరుకుద్ది అండి. స్పేసర్ అనేది పొడుగ్గా ఉంటుంది, అదే ఒక ట్యూబ్ లాగా వస్తుంది కదా స్పేసర్ అనేది. ఆ స్పేసర్ని కనెక్ట్ చేసి మీరు వాడారనుకోండి, అప్పుడు మీకు డ్రగ్ డెలివరీ లంగ్స్లో చివరి వరకు వెళ్ళి మీకు బెటర్ రిలీఫ్ వస్తుంది మేడం.
సో మీరు స్పేసర్ ఎలా వాడాలో, స్పేసర్ ఎలా వాడాలో యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. అండ్ ఒకవేళ ఆ తర్వాత కూడా డౌట్ వస్తే నాకు నెంబర్ ఉంది కదా, నన్ను ఫోన్ నెంబర్ నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు చెప్తాను వాట్సాప్ కాల్లో, వీడియో కాల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. డోంట్ వరీ, స్పేసర్ ఇస్ ద కీ మేడం, స్పేసర్ ఇస్ ద కీ. ఆల్ రైట్ అండి. ఓకే, క్రాంతి గారు, థ్యాంక్ యూ. ఆల్ రైట్, టేక్ కేర్ మేడం. థ్యాంక్ యూ. అలాగే మనకు షూర్ గా మనతో మాట్లాడడానికి విలాస్ గారు లైన్ లో ఉన్నట్టున్నారు. విలాస్ గారు నమస్తే. నమస్తే అండి దరేంద్ర గారు. నమస్తే సార్. మామ మహేష్ గారు, నేను న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను అమెరికా. సార్ మామ, ఇది చిన్న ఫనీ క్వశ్చన్ అనుకోండి. కరోనా సందర్భంపై ఇన్ని ఇంత మంచిగా చెప్తున్నారు కదా, నాకు జనరిక్ టాపిక్ అడుగుతా క్వశ్చన్. డాక్టర్ గారు, మీరు ఇప్పుడు మెడిసిన్ రాస్తూ ఉంటారు కదా, సో చాలా అంటే మనిషికి ఎన్ని అవయాలు ఉన్నాయో అన్ని అవయాలకు సంబంధించి ప్రతిదానికి రెండు మూడు డ్రగ్స్ ఉంటాయి జనరల్, ప్రతిదానికి అంటే కాస్ట్ ఇవి మామూలుగా ఉంది కదా. సో అంటే లిటరల్ చెప్పాలంటే మెడికల్ షాప్ లో ఉన్న మెడిసిన్స్ అన్నిటి పైన మీకు అవగాహన ఉంటుంది మాక్సిమం, రైట్? స్పెషాలిటీని బట్టి. సో ఎట్లా గుర్తుంటాయి అనేది ఒక చిన్న క్వశ్చన్ అండి, అంటే అదొకటి మామ మహేష్ మీరు చెప్పండి. బేసికల్లీ సార్ దీని క్వశ్చన్ నేను చెప్తున్నాను, మామూలుగా ఇది ఎంత ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా, 18 ఇయర్స్ అప్పుడు యూనో ప్లస్ టూ అయిపోయి ఎంబీబీఎస్కి వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట స్ట్రగుల్. అప్పటి నుంచి ఏంటి అంటే ఇంకా డూ ఆర్ డై, ఏంటి నువ్వు చదివితే నువ్వు మెమరైజ్ చేసుకుంటే. నేనేం చేసేవాడిని అంటే ఆ డ్రగ్స్ అన్ని రాసుకుని గోడ మీద అతికించుకునేవాడిని, ప్రతిరోజు లేవగానే చూసుకుంటా కూర్చునేవాడిని. అలా 1 ఇయర్ చూస్తూ ఉంటే ప్రతిరోజు, ఇప్పుడు చాలామంది పిల్లలు ఏం చేస్తారు, ఇదేంటి లెగసి, ఇదేంటి ప్లే స్టేషన్, ఎక్స్బాక్స్ ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటారు. అది ఆడిన కొద్దీ వాళ్ళకి ఏంటి ప్రాక్టీస్ వచ్చి ఇంకా ఎక్స్పర్ట్ గేమర్స్ అయిపోతారు. సో మెడిసిన్ కూడా అంతే, పొద్దున్నే లేచి అదే పని మీద ఉంటాం. సో ఈజీగా కొందరు డాక్టర్లు అయితే ఫన్నీ థింగ్ చెప్తాను ఏంటంటే, నేను ఒకసారి మా సీనియర్ రూమ్కి వెళ్ళాను అనమాట, వాష్రూమ్కి వెళ్ళాను, వాష్రూమ్ డోర్ వెనకాల బ్రోంకిల్ ఆస్తమా డ్రగ్స్ రాసుకుని స్టిక్ చేసుకున్నాడు ఆయన. ఎందుకు సార్ అక్కడ పెట్టుకున్నారు అంటే, అరే అక్కడ కూర్చుని ఉంటాం కదరా, చూస్తూ ఉంటాం పొద్దున్నే లేచి మర్చిపోరా అని అన్నాడు. సో అది లైఫ్లో ఇన్కల్కేట్ అయిపోయింది, దిస్ నో అదర్ వే అవుట్. కరెక్ట్, అబ్సల్యూట్లీ యువర్ రైట్. సో నిజంగా, సో మీరు డాక్టర్ ఎం ధర్మేంద్ర, ఎండిడిఎం, క్రిటికల్ కేర్ ఫిజిషియన్, ఓకే. సో ఎలా సార్, ఎట్లా మీరు అంటే ఇప్పుడు ఇండియాలో 12 ఓన్లీ మీ అటువంటి వాళ్ళు 12 మంది చదువుకుంటున్నారు ఈ ఇయర్కి, అంతే కదా? సో ఈ సక్సెస్ ఎలా సాధించారు, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ఎగ్జామ్కి? అంటే ఇండియా మొత్తంలో 12 మంది అంటే దట్ ఈస్ చాలా గ్రేట్ థింగ్ అది. సార్ అన్నిటికన్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, పేరెంట్స్ అండ్ వైఫ్ సపోర్ట్ సార్. మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి, నేను ఇందాక పేషెంట్స్ ఒకళ్ళు పిల్లల గురించి కాల్ చేశారు కదా, అదేంటి పిల్లలు వినట్లేదు మాట, వాళ్ళకి ఎలా నేర్పించాలి అని. అన్నిటికన్నా మదర్ పేరెంట్స్ నుంచి పేషెంట్స్ అండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి నేను గ్రో అవుతా వచ్చాను కదా, నేను ఇప్పుడు క్లాస్ టాపర్నే కాదు, నేను ఇప్పుడు క్లాస్లో ఇప్పుడు గెలుస్తా రాలేదు. ఐ వాజ్ ద అండర్ డాగ్, నేను ఒక అండర్ డాగ్ని. సో ఈ అండర్ డాగ్ దగ్గర నుంచి మా మదర్ ఎప్పుడు నన్ను గివప్ అవ్వద్దు అని చెప్తా ఉండేది. ఇప్పుడు మా అమ్మ ఎన్నిసార్లు ఓడిపోయినా మా అమ్మ నువ్వు గెలుస్తావా అని చెప్తూ ఉండేది. మా అమ్మ ఇన్నిసార్లు చెప్తుండే మా అమ్మ కోసం అన్నా చెయ్యాలి అనే చిన్న లైఫ్లో కోరిక ఉండి వచ్చిందనమాట. ఓకే, అప్పటి నుంచి ఇన్నిసార్లు కింద పడినా లేస్తూనే ఉన్నాను. ఎలా స్టార్ట్, ఎంబీబీఎస్ తర్వాత ఇదేంటి ఎండీ సీట్ కోసం నిజామ్స్ లైబ్రరీ ఉంటుంది, నిమ్స్ తెలుసు కదా మీకు, నిమ్స్ లో ఒక పాత లైబ్రరీ ఉంటుంది పార్కింగ్ పక్కనే, అక్కడ 50-60 ఎండీ ఆస్పిరెంట్స్ కూర్చుని చదువుకునేవాళ్ళు అనమాట. సో వాళ్ళతో కూర్చుని ఇక్కడ ఫస్ట్ టైం నేను హైదరాబాద్ వచ్చాను చాలా ఇయర్స్ తర్వాత నేను. ఓకే, అప్పుడు ఇక్కడ హైదరాబాదీస్ ఎలా ఉండేవాళ్ళు అంటే, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్ తర్వాత చాలా స్పోర్టివ్గా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, చాలా హెల్ప్ చేసేవాళ్ళు. అండ్ ఆ టఫ్ టైంలో నాకు హైదరాబాద్ వాజ్ విత్ మీ డ్యూరింగ్ మై టఫ్ టైం అనమాట. అండ్ ఆ హైదరాబాద్ స్పిరిట్ ఉంది సారా, ఏం అవ్వదు మామ, నెక్స్ట్ టైం కొడదాం అది ఆ పాజిటివ్ ఎనర్జీ వైబ్స్ ఎండీలోకి చేరాను అనమాట. అదే పాజిటివ్ వైబ్స్ కంటిన్యూ చేశాను ఎండీలో అండ్ సూపర్ స్పెషాలిటీ డిఎం జాయిన్ అయ్యాను. ఎస్పెషల్లీ మా పేరెంట్స్ అండ్ నా వైఫ్ చాలా పేషెంట్గా ఉంటుంది. మేడం కూడా డాక్టర్ కాకపోతే ఏంటంటే తను అర్థం చేసుకుంటుంది అని చెప్తే, నేను చదువుతున్నాను నాకు టైం కావాలి అంటే
ఇప్పుడు షీ విల్ నాట్ ఓకే డిస్టర్బ్ చేయదు. సో మీ మిమ్మల్ని వదిలిపెట్టేస్తుంది మీ లోకంలోకి మిమ్మల్ని చదువుకుంటానంటే దట్స్ గ్రేట్ సార్. అలాగే ఇప్పుడు మీరు అన్నారు అంటే నేను ఒక ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక డాక్టర్ నుండి ఈ మాట వినడం, ట్రస్ట్ మీ సార్. అంటే నేను ప్రజల డబ్బులతో చదువుకున్నాను, ప్రజలకు నేను తిరిగి ఇచ్చేయాలన్నారు కదా. సో మీ ఆశ ఏమిటి, అంతిమ లక్ష్యం ఏంటి, యాక్చువల్గా ఎక్కడ సేవ చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? అంటే బేసికలీ అండి, ఇప్పుడు మనము ప్రైవేట్లో చదివినా గవర్నమెంట్లో చదివినా ఈ కాలేజ్ కన్నా కూడా ట్యాక్స్ పేస్ మనీ అనేది ఉంటుంది. అవును, ప్రైవేట్, నేను ప్రైవేట్ మెడికల్ కాలేజ్లోనే చదివాను, జేఎస్ఎస్లోనే చదివాను, కానీ అన్నిట్లోనూ ప్రజల కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మనం ఈ కంట్రీలోంచి చాలా తీసుకున్నాము, పేషెంట్ దగ్గర నుంచే నేర్చుకున్నాము. ఇదేంటి, పేషెంట్ ప్రతిరోజు మనకి కొత్త కొత్త థింగ్స్ నేర్పుతాడు. సో మనం ఉన్న పొజిషన్ అనేది పక్కన వాళ్ళు మనకి నేర్చుకోవడానికి హెల్ప్ చేయడం వల్ల మనం వచ్చినాం, ప్రొఫెసర్స్ కానీ, టీచర్స్ కానీ, లేకపోతే పేషెంట్స్ కానీ. ఓకే, మనం అంత సొసైటీ నుంచి తీసుకుని కొద్ది గొప్ప లైఫ్లో కొంచెం ఈ స్టేజ్కి వచ్చినాము, మనం 100% రిటర్న్ చేయాలి. ఆ రిటర్న్ చేయాలి అనేది మాకు మా టీచర్స్ స్టేజ్ నుంచి చెప్తానే ఉన్నారు. సో అది ఇన్కల్కేట్ అయిపోయింది. ఓకే, సో మ్యాక్సిమం ఇది పాండమిక్ టైం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు హెల్ప్ చేయగలం ఈ కంట్రీకి. కరెక్ట్, దిస్ ఈస్ ద టైమ్ టు గివ్ బ్యాక్ వాట్ ఎవర్ యు హావ్ టేకెన్ ఫ్రమ్ ద సిస్టమ్. దిస్ ఈస్ ద టైమ్. పర్ఫెక్ట్లీ, అబ్సల్యూట్లీ యువర్ రైట్ సార్. అంటే మీది చాలా అంటే చాలా అంటే చాలా తక్కువగా క్రిటికల్ కేర్, ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ అంటే చాలా ఇంకా లైఫ్ అండ్ డెత్ సమస్యలతోటే వస్తుంటాయి మీ దగ్గరికి కేసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్. సో మీకు ఎప్పుడైనా కొంచెం బాధ అనిపించిందా ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత, మీరు కన్నీళ్ళు పెట్టుకునే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు ఇమోషనల్ అయితే నేను వర్క్ చేసేటప్పుడు ఫోకస్ పోతుందండి, ఫోకస్ పోద్ది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పండి. మన ఆస్ట్రేలియన్ అనెస్థెటిస్ట్ ఇంటెన్సివిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, థాయిలాండ్లో కేవ్లోకి పిల్లలు వెళ్ళిపోయి బ్లాక్ అయిపోతారు వరదలు రావటం, వరదలు కేవ్ అంతా నిండిపోయింది. ఆ కేవ్లోకి వెళ్ళిన పిల్లలు బయటకు రాలేరు, అది ఇన్ని ఉంటారు కదా, కేవ్ రెస్క్యూ, థాయిలాండ్ కేవ్ రెస్క్యూ. సో ఆ థాయిలాండ్ కేవ్ రెస్క్యూ అప్పుడు ఏమైందంటే, అక్కడ ఒక ఆస్ట్రేలియన్ అనెస్థెటిస్ట్ అంటే అనెస్థెటిస్ట్ ఇంటెన్సివిస్ట్ అంటే క్రిటికల్ కేర్ ఫిజిషియన్, ఆయన ఒక పిల్లాన్ని అది ఆ బార్క్ వాటర్ కేవ్లో వాటర్ ఎలా ఉంటుంది అంటే డార్క్ మడ్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, ఆ పిల్లల్ని వాటర్లో ముంచి బయటికి తీసుకురావాలి ఆక్సిజన్ మాస్క్లు పెట్టి. అవన్నీ పిల్లలు ఆబ్వియస్లీ టాలరేట్ చేయరు, వాళ్ళ మొహం మీద మీద పెడితే వాళ్ళు ఎలా టాలరేట్ చేస్తారు పిల్లలు, చేయలేరు. అలాంటి ఆయన స్లైట్ జెంటిల్ అనస్థీషియా కిటమిన్ అనే ముందుతో ఇచ్చి వాళ్ళని బయటికి తీసుకొస్తాడు. ఆయన ఏమంటాడంటే, ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు నీ ఇమోషన్ కానీ లేకపోతే నీలో ఒక స్వెట్ కానీ లేకపోతే నీలో ఒక ఇమోషనల్ రియాక్షన్ వచ్చిందంటే నీ ఫోకస్ పోద్ది సిట్యువేషన్ మీద, ఫోకస్ పోయి ఏదో ర్యాండమ్ తప్పులు చేస్తావు, ర్యాండమ్ తప్పులు చేస్తే నువ్వు పక్కన హెల్ప్ చేయలేవు. ఆ రోజు ఆయన చెప్పాడు, అది మేబీ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ముందు చెప్పాడు ఆయన. అది ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మనసులో అనుకుని మైండ్లో అనుకుని అది ఒక సాధనలాగా చేస్తే ఈ స్టేజ్కి ఏం ప్రాబ్లం అయినా స్టేబుల్గా ఉండే యాటిట్యూడ్ వస్తుంది. అది ఒక్కరోజులో ఫామ్ కాదు, చాలామంది ఉంటారు అది వింటారు మర్చిపోతారు. ప్రతిరోజు కల్టివేట్ చేయాలి, మెడిటేట్ చేయాలి దాని మీద. నేను ఇప్పుడు కూడా పర్ఫెక్ట్ కాదు, ఇంకా చాలా దూరం ఉంది. అవునండి, ఇంకా చాలా దూరం ఉంది. సో ప్రతిరోజు ఐ వర్క్ ఆన్ ఇట్ అండ్ ఎవెన్చువల్లీ విల్ గెట్ దర్. ఓకే, అంటే క్రిటికల్ కేర్ కదా, చాలా కేసెస్ వస్తున్నాయి ఉంటాయి పోతున్నాయి ఉంటాయి, ఎంత తొందరగా అడ్మిట్ అవుతారు? 100% ఇప్పుడు మన ఈ కరోనా వైరస్ పాండమిక్కే తీసుకోండి, ఒక స్టేజ్లో అసలు ఐసీయూ బెడ్సే తక్కువ ఉన్నాయి, ఐసీయూ బెడ్సే లేవు. అవును, పేషెంట్లు వస్తుంటే ఎలా ఐసీయూ బెడ్ క్రియేట్ చేయాలా అని 2 AM 3 AM ఆక్సిజన్ సాచురేషన్ ఇంట్లో పడిపోయి అలా వస్తూ ఉండేవాళ్ళు ఐసీయూకి. కొంచెం నీది రియాక్షన్ అయ్యి నువ్వు ప్యానిక్ అయినా కూడా అక్కడ తప్పు చేస్తావు, నువ్వు తప్పు చేస్తే పేషెంట్ ప్రాబ్లం వచ్చేస్తుంది, లైఫ్ అండ్ డెత్ పేషెంట్, లైఫ్ అండ్ డెత్ పేషెంట్. సో అది మైండ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇమోషనల్లీ కామ్ అయిపోతాం, నీకు ఓన్లీ ప్రాబ్లము సొల్యూషన్ కనపడుతూ ఉంటుంది. అది ప్రాక్టీస్తో వస్తుంది అండ్ డెడికేషన్, అండ్ ఆ డెడికేషన్ టాలరేట్ చేయడానికి ఫ్యామిలీ. ఎందుకంటే నువ్వు దీని మీద ఫోకస్ చేస్తుంటే ఫోన్ కాల్స్ వస్తావు, పిల్లలు ఏడుస్తున్నారా తిన్నారా లేదా, వైఫ్ ఎలా ఉంది, నాన్న ఎలా ఉంది, నాన్న ఎలా ఉన్నాడు ఇంట్లో, అమ్మ ఎలా ఉంది తెలీదు, తెలీదు. ఒక వాక్యూమ్లో ఉంటావు, కానీ ఇంకా దేవుడి మీద నమ్మాలన్నమాట, నువ్వు మంచి చేస్తున్నప్పుడు నీకు కూడా మంచి జరుగుతుందని
అంతే కదా. ఇప్పుడు ఇంతమందిని అంటే ఇప్పటి వరకు ఒక 1000 మందికి కరోనా పేషెంట్లకి దట్ ఇంత చిన్న యంగ్ ఏజ్లో మీరు 1000 మందిని వరకు ట్రీట్మెంట్ చేశారు అంటే వాళ్ళతోటి, అంటే ఎప్పుడైనా కూడా మీ ఇంట్లో పేరెంట్స్ కానీ కొంచెం ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? అంటే సార్, నేనే కాదు సార్, మీకు చెప్తున్నాను కదా ఇండియా వైడ్ ఎంతమంది అయితే రెసిడెంట్ డాక్టర్స్ ఉన్నారు. రెసిడెంట్ అంటే ఎండి కానీ డిఎం కానీ చదివే పిల్లలు, వాళ్ళందరూ ఈక్వల్లీ నెంబర్స్ ట్రీట్ చేశారు సార్. నేను ఒక్కనే మీ ముందులో ఉన్నాను, ఇక్కడ మాట్లాడుతాను కాబట్టి మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఇదేంటి గవర్నమెంట్ ప్రెస్ మీట్లు పెట్టేసేసి ఇంతమందిని ట్రీట్ అయ్యారు, ఇంతమంది ట్రీట్ అయ్యారు, ఇంతమంది ట్రీట్ అయ్యారు నెంబర్లు చెప్తున్నారు కదా. ఆ నెంబర్లు ఎట్లా అయ్యారంటే రెసిడెంట్ డాక్టర్స్ వల్ల. సీనియర్ డాక్టర్లు సూపర్వైజ్ చేయగలరు, కానీ పేషెంట్ దగ్గర రావడానికి కొంచెం ఆలోచిస్తారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ వస్తే పాపం వాళ్ళ లైఫ్ రిస్క్లో ఉంటుంది. అది కరెక్టే, అది కరెక్టే. కానీ మాకు ఇప్పుడు సూపర్వైజ్ చేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వాళ్ళు. ఓకే ఓకే. సో మేమేంటి అంటే ఎవ్రీ రెసిడెంట్ డాక్టర్ ఇన్ ఇండియా హ్యాస్ హెల్ప్డ్ దిస్ నేషన్ టు ఓవర్కమ్ దిస్ పాండమిక్ సార్. మీరు ఎవ్వరూ మర్చిపోమాకండి, రెసిడెంట్ డాక్టర్ అనేవాడు వర్క్ హార్స్, డాంకీ మన సిస్టంలో. వాళ్ళు 24 అవర్ డ్యూటీలు కంటిన్యూస్గా చేస్తారు. కరోనాలో తిండి ఉండదు, ఏది ఉండదు. వాళ్ళు కూడా తల్లి బిడ్డలే కదా, ఎవరో పేరెంట్స్ బిడ్డలే కదా. ఆ పేరెంట్స్ అందరికీ నా సెల్యూట్. వండర్ఫుల్ సార్, వెరీ వెల్ సార్. సో సో నైస్ ఆఫ్ యూ సార్. డాక్టర్ ధర్మేంద్ర గారు, ఎండిడిఎం, అలాగే కన్సల్టెంట్ ఇంటర్వెన్షనిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ ఫిజిషియన్, ప్రజెంట్గా భారతి విద్యాపీఠ్ హాస్పిటల్స్ పూణేలో చేస్తున్నారు. కొద్ది రోజుల్లో ఎండిడిఎం కంప్లీట్ అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయింది కొద్ది రోజుల్లో విజయవాడలోకి రాబోతున్నారు. సో విజయవాడ ప్రజలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ సార్. ఒక విజయవాడ కీర్తి కిరీటంలో మరొక మణిహారం అని చెప్పేసి మేము చెప్పుకోవచ్చు. అలాగే మీరు గుంటూరు రేపల్లెలే కదా? దట్స్ సో నైస్ ఆఫ్ యూ. తొందరగా కంప్లీట్ అయిపోయి మీరు ఎక్కడైతే చదువుకున్నారో అక్కడే మంచి సేవలు అందించాలని చెప్పేసి. యా అయిపోయింది సార్, నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి అయిపోయింది, అంతా డాక్యుమెంటేషన్ కూడా అయిపోయింది అక్కడ పూణే. అయిపోయిందా? ఓకే. పూణేలో కోర్స్ అయిపోయింది, డిఎం క్లియరెన్స్, పాస్ సర్టిఫికేట్స్ అన్ని వచ్చేసినాయి. ఓకే, అన్ని డాక్యుమెంట్స్ అయిపోయినాయి. జస్ట్ టుమారో డే ఆఫ్టర్ టుమారో ఐల్ బి ఇన్ విజయవాడ. దట్స్ రియల్లీ. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి, అలాగే 97 దేశాల్లో ఈ కార్యక్రమం వింటున్నటువంటి మా ప్రవాసాంధ్రులందరి తరపు నుండి వి విష్ యూ ఆల్ ద బెస్ట్ ధర్మేంద్ర గారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మార్నింగ్ నుండి అంటే మీరు అడగగానే నేను వచ్చేస్తాను రేడియోకి, ఇట్స్ మై డ్యూటీ అని చెప్పేసి మీరు ఇంత వాళ్ళకున్నటువంటి డౌట్స్ క్లియర్ చేసావు. యాక్చువల్గా ఇంకా చాలా కాల్స్ నేను తీసుకోలేదు, ఎందుకంటే మనం మాట్లాడేది తక్కువ అయిపోయింది, కాల్స్ ఎక్కువైపోయాయి అని చెప్పేసి. బట్ చాలామంది క్లియర్గా విన్నారు, మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకున్నారు. మళ్ళీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోతో డెఫినెట్గా మీతో టచ్లో ఉంటుంది. ఎప్పుడు ఎటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో వచ్చినా కూడా దానికి సొల్యూషన్ డాక్టర్ గారు, అంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి ఒక డాక్టర్ గారు ఉన్నారు ధైర్యంగా. 100% సార్, నేను మీరు ఫిజికల్గా ఇక్కడ రాలేకపోయినా మీకు నేను స్కైప్లో కానీ లేకపోతే ఎనీ అదర్ మీడియాలో నేను మీకు వస్తాను. సో అంటే ఎవరైనా కూడా స్కైప్లో, అంటే ఎవరైనా మీ డీటెయిల్స్ కావాలి, మాకు మీ ట్రీట్మెంట్ కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా నేను మీ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను వాళ్ళకి. ఎస్ సార్, నెంబర్ ఫార్వర్డ్ చేయండి, ప్లస్ నాది ఫేస్బుక్లో నాకు మెసేజ్ చేయొచ్చు, నేను వాడతాను. ఓకే. అండ్ ఫేస్బుక్లో మోటూరి ధరణీంద్ర అని ఉంటుందండి. మోటూరి ధరణీంద్ర. స్పెల్లింగ్ సార్? MOTURU DHAARANINTRA. ఓకే. సో ధరణీంద్ర, ధరణీంద్ర. సో ఫేస్బుక్లో నాకు మెసేజ్ పెట్టినా ఐ విల్ ట్రై టు రెస్పాండ్. ఒకవేళ వెంటనే రాకపోయినా ఒక 4-5 అవర్స్ తర్వాత చేస్తాను నేను ఫ్రీగా ఉన్నప్పుడు. ఐదర్ ఐఎమ్ విత్ ద పేషెంట్ ఆర్ ఐదర్ ఐఎమ్ హెల్పింగ్ సమ్మన్ ఆన్లైన్. డెఫినెట్లీ సార్, వాళ్ళకి ఏ హెల్ప్ కావాలన్నా కూడా మనకు 9705222005 ఉంది. ఎవరు అడిగినా కూడా ఇమీడియట్గా మీరు ఇచ్చినటువంటి ఐడి కార్డు మీ అది డైరెక్ట్ మేము ఫార్వర్డ్ చేద్దాం. అయినా ఒకసారి నంబర్ కూడా చెప్పేసేయండి, నెంబర్ చెప్తే ఒకసారి నంబర్ నోట్ చేసుకోండి డాక్టర్ గారిది. ఏదన్నా మీకు కొంచెం టెన్షన్గా ఉన్నప్పుడు, ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు డాక్టర్ గారి సలహాలు మీరు తీసుకోవచ్చు సార్. ఎస్ సార్, నా నెంబర్ కంట్రీ అవుట్ సైడ్ నుంచి కాల్ చేస్తుంటే +91 యాడ్ చేయండి. అది యాడ్ చేస్తారు సార్, ప్లస్. సో 9686347350, 9686347350. ఓకే, వండర్ఫుల్. సో యూ కెన్ కాంటాక్ట్, దట్స్ అప్ వాట్సాప్ నెంబర్. ఒకవేళ అప్పుడప్పుడు బిజీగా ఉన్నప్పుడు తప్పవచ్చు, కానీ ఐ కాల్ యూ బ్యాక్. సో దయచేసి ఎవరన్నా ఫస్ట్ మెసేజ్ చేయండి, ఎందుకంటే ఆయన సార్ ఉండేది, ఆయన ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్లో ఉంటారు. సో
కొంచెం మీరు మెసేజ్ చేసేటప్పుడు మిగతా వాళ్ళు చాలామంది కాల్ చేసి డిస్టర్బ్ చేయడం అట్లా మాత్రం చేయొద్దు. ఏదన్నా నిజంగా మీకు చాలా సీరియస్గా క్రిటికల్గా ఉన్నప్పుడు మాత్రమే దయచేసి డాక్టర్ గారి సలహాలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అండ్ ధర్మేంద్ర గారు, మేము చాలా ప్రౌడ్గా ఉంది సార్, నేను ఎన్నో ఇంటర్వ్యూలు చేశాను బట్ ఈరోజు చేసినటువంటి ఇంటర్వ్యూ మాత్రం నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ టుడే సార్. మీరు ఇలానే విజయవాడలో ఇంకా ఎన్నో కేసెస్కి ఇంకెంతోమందికి ప్రాణం పోయాలి, ఇంకెంతోమందికి మీరు మార్గదర్శకంగా నిలవాలని చెప్పేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్. సో మై డియర్ మామస్ అండ్ మామీస్, ఇక మన షో అయిపోయింది. రేపటి తెల్లారిందో మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం.